हाय फ्रेंड्स एला उन्नारू वेलकम टू दि तेलुगु बुक रीडर ई आडियो रिच डैड पूर डैड मीरु ई चैनल नी इप्पटिवरकु सब्सक्राइब चेयकपोते इप्पुडे सब्सक्राइब चेयंडि लाइक चेयंडि शेर चेयंडि मीरु मीतो पाटु मी फ्रेंड्स कूडा उपयोगपड़ुतुंदि अनुकुंटे वाळ्ळकि शेर चेयंडि मरिन्नि एड्युकेशनल मोटिवेशनल विषयालु तेलुसुकोवडानिकि ई चैनल नी फॉलो अवंडि ఈ ఆడియో రిచ్ డాడ్ పూర్ డాడ్ ఇంతకు ముందు పార్ట్స్ మీరు వినకపోతే ఇప్పుడే తక్షణమే వెళ్ళి వినండి. ఇక ఆలస్యం ఎందుకు, మన టాపిక్లోకి వెళ్ళిపోదామా? అధ్యాయం 9 ప్రారంభించటం. ఆస్తిపాస్తులను నేను సులభంగానే సంపాదించుకోగలిగానని అనాలని ఉంది, కానీ అది నిజం కాదు. ఎవరైనా నేను ఎలా మొదలు పెట్టాలి అని అడిగితే నేను ఏ రోజుకు ఆ రోజు ఆలోచించే విధానాన్ని కూడా మీకు కూడా చెబుతాను. మంచి మంచి బేరాలు మనకి సులభంగానే దొరుకుతాయి, అంతవరకు నేను హామీ ఇవ్వగలను. అది బైక్ నడపడం లాంటిదే, ముందు అటు ఇటు తోలొచ్చు కానీ ఆ తర్వాత అది నల్లేరు మీద బండి నడకలా ఉంటుంది. కానీ డబ్బు విషయానికి వచ్చేసరికి ఆ తూలుడు నుంచి బయటపడాలనే నిర్ణయం వ్యక్తికి మారుతుంది. జీవితంలో ఒకే ఒకసారి దొరికే బేరాల్ని, అంటే లక్షలు సంపాదించే అవకాశాన్ని గుర్తించడానికి మనలో ఉండే ఆర్థిక ప్రతిభని సంప్రదించాల్సి ఉంటుంది. మన అందరిలోనూ అటువంటి ఆర్థిక ప్రతిభ ఉంటుందనేది నా నమ్మకం. అసలు సమస్య ఆ ప్రతిభ నిద్రపోతూ ఉంటుంది, మనం ఎప్పుడు పిలుస్తామో అని ఎదురు చూస్తూ ఉంటుంది. మన సంస్కృతి డబ్బు మీద ప్రేమ అన్ని అరిష్టాలకే మూలమని నేర్పింది, అందుకే ఆ ప్రతిభ నిద్రపోతూ ఉంటుంది. అది మనని ఏదైనా వృత్తి విద్య నేర్చుకోమని ప్రోత్సహించి డబ్బు కోసం పనిచేయమంటుంది, కానీ డబ్బు మన కోసం ఎలా పనిచేయాలో నేర్పించదు. డబ్బు విషయంలో భవిష్యత్తు గురించి ఆందోళన పడకుండా ఉండటం నేర్పింది. మనం ఉద్యోగ విరమణ చేయగానే మనం చేసిన పని కంపెనీయే ప్రభుత్వమో మనల్ని ఆడుకుంటుందని నేర్పింది. అయినప్పటికీ మనం చదువుకున్న పద్ధతిలోనే స్కూళ్ళు చదువులు చదువుకున్న మన పిల్లలే మన కోసం ఖర్చు పెడతారు. ఇంకా కష్టపడి పనిచేయి, డబ్బు సంపాదించు, ఖర్చు పెట్టు, ఒకవేళ డబ్బు సరిపోకపోతే అప్పు చేసే మార్గం ఉండనే ఉంది అనే అంశాన్ని అది అందిస్తుంది. దురదృష్టవశాత్తు ప్రాచ్యత్య దేశాల్లో 90% ఇటువంటి నమ్మకంతోనే జీవిస్తారు, ఎందుకంటే ఉద్యోగం సంపాదించుకుని డబ్బు కోసం పనిచేయటం సులభం. మీరు ఈ గుంపుకి చెందినవారు కాకపోతే మీలో ఉన్న ఆర్థిక ప్రతిభని నిద్రలేపేందుకు నేను మీకు 10 ఉపాయాలు చెబుతాను. ఈ ఉపాయాలు నేను వ్యక్తిగతంగా అమలుపరిచాను, అందుకే మీకు చెప్పాలనుకుంటున్నాను. వీటిలో కొన్నింటిని మీరు కూడా అమలుపరచాలనుకుంటే సంతోషమే. ఒకవేళ చేయాలనుకోకపోతే మీరుగా ఉపాయాలను వెతుక్కోండి. మీలో ఉన్న ఆర్థిక ప్రతిభకి ఇలాంటి ఉపాయాల పట్టీని తయారు చేసుకునే తెలివితేటలు తప్పకుండా ఉంటాయి. నేను పేరు అనే దక్షిణ అమెరికా దేశంలో ఉండగా ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. అతను 45 ఏళ్ళుగా బంగారు గనుల్లో పనిచేస్తున్నాడు. బంగారు గనిని కనిపెట్టగలనని అతను 45 ఏళ్ళుగా బంగారు గనుల్లో అంత ఆత్మవిశ్వాసం ఎలా అబ్బిందని అడిగాను. దానికి అతను, బంగారం అన్ని చోట్ల ఉంటుంది, చాలామందికి దాన్ని తెలుసుకునే శిక్షణ దొరికి ఉండదు అని జవాబు చెప్పాడు. నేను కూడా అతను చెప్పింది నిజమే అంటాను. స్థిరాస్తి విషయంలో నేను బయటికి వెళ్ళి ఒక్కరోజులో 4-5 మంచి బేరాలను సాధించుటకు రాగలను, కానీ ఒక సగటు వ్యక్తికి ఒక బేరం కూడా కుదరకపోవచ్చు. నేను వెతికిన ప్రాంతంలోనే వాళ్ళు కూడా వెతకవచ్చు. దీనికి కారణం ఏమిటంటే వాళ్ళు తమ ఆర్థిక ప్రతిభని పెంపొందించుకోలేదు. మీకు భగవంతుడు ఇచ్చిన శక్తుల్ని పెంపొందించుకునేందుకు నేను మీకు ఈ కింది 10 ఉపాయాలను సూచిస్తున్నాను. ఆ శక్తుల్ని మీరు మాత్రమే ఉపయోగించుకోగలరని అవి మీ అదుపులో మాత్రమే ఉంటాయి. 1, వాస్తవానికి కన్నా గొప్ప కారణం నాకు కావాలి. ఆత్మశక్తి మీకు మీరు ధనవంతులుగా ఆర్థిక స్వేచ్ఛను కలిగి ఉండాలనుకుంటున్నారా అని ఎవరైనా అడిగితే చాలామంది అవును అనే జవాబు చెబుతారు, కానీ ఆ తర్వాత వాస్తవం వాళ్ళకి కనిపించడం ప్రారంభిస్తుంది. ఆ దారి మరీ పొడుగ్గా దారంతా ఎక్కవలసిన కొండలతో నిండి ఉన్నట్లు అనిపిస్తుంది. అందుకని మామూలుగా ఉద్యోగం చేసుకుంటూ డబ్బు సంపాదించుకుంటూ ఏమైనా అదనంగా మిగిలితే దాన్ని మధ్యవర్తికి ఇవ్వటం సులభం అనిపిస్తుంది. నేను ఒకసారి ఒక ఆమెని కలిశాను. అమెరికన్ ఒలింపిక్ టీంలో చేరి ఈత పోటీల్లో పాల్గొనాలని ఆమె కళ్ళు కంటుంది. వాస్తవ పరిస్థితి ఏమిటంటే ఆమె రోజు తెల్లారగట్ల 4 గంటలకి లేచి 3 గంటలసేపు ఈత కొట్టే ఆ తర్వాత చదువుకునేందుకు వెళ్ళాలి. శనివారాలు స్నేహితులతో కలిసి సరదాగా గడపడం కుదరదు. చదువు కావాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి, మిగతా పిల్లల్లాగే చదువులో వెనకపడకుండా చూసుకోవాలి. మామూలు మనుషులకి సాధ్యం కాని అంత గాఢమైన కోరిక, త్యాగశీలత ఆమెకి ఎలా వచ్చాయని అడిగాను. దానికి ఆమె చాలా మామూలుగా, నేను ఇది నా కోసము, నేను ప్రేమించే వాళ్లకు నా వాళ్ళ కోసము చేస్తున్నాను. ఆ ప్రేమ అనే భావనే అన్ని అడ్డంకుల్ని అధిగమించి త్యాగాల్ని భరించే శక్తినిస్తుంది అంది.
కారణం లేక ప్రయోజనం అనేది నాకేం కావాలి నాకేం అక్కర్లేదు అనే రెండు భావాల కలయిక. నన్ను ఎవరైనా ధనవంతులు అవ్వాలనుకోవటానికి ఏమిటి కారణం అని అడిగితే అది నా మనసు లోతుల్లోని నాకేం కావాలి ఏది అక్కర్లేదు కలయిక అని అంటాను. నేను అలాంటివి కొన్ని ఇక్కడ చెప్పదలుచుకున్నాను. ముందుగా నాకేం అక్కర్లేదు గురించి చెబుతాను, ఎందుకంటే అవే నాకేం కావాలని సృష్టిస్తాయి. నాకు జీవితాంతం పనిచేస్తూ ఉండాలని లేదు. మా తల్లిదండ్రులు వేటిని పొందాలనుకుంటున్నారో అవి నాకు అక్కర్లేదు. వాళ్ళు నిలకడైన ఉద్యోగము చివర్లలో ఇల్లు కావాలనుకున్నారు. నాకు ఒకరి కింద ఉద్యోగం చేయటం ఇష్టం లేదు. మా నాన్న ఎప్పుడూ ఉద్యోగంలో పడి నా ఫుట్బాల్ గేమ్ ఒక్కటి కూడా చూడలేదని నాకు చాలా కోపం. మా నాన్న జీవితాంతం కష్టపడి పనిచేసిన ఆయన పోయాక ఆయన కష్టపడి పనిచేసిన మొత్తంలో చాలా భాగం ప్రభుత్వం తీసేసుకోవటం నా కోపం తెప్పించింది. అంత కష్టపడి సంపాదించిన చనిపోయేటప్పుడు అతను మాకేమీ ఇవ్వలేకపోయాడు. ధనవంతులు అలా అయ్యారు, వాళ్ళు కష్టపడి సంపాదించినది తమ పిల్లలకి ఇస్తారు. ఇప్పటికే నాకు కావలసిన వాటి గురించి చెప్తాను. నాకు ప్రపంచమంతా తిరిగి చూసేందుకు తీరిక ఉండాలి. నాకు కావలసిన రీతిలో జీవించే స్వేచ్ఛ ఉండాలి. చిన్న వయసులోనే ఇలాంటివి సంపాదించాలని ఉంది. నాకు స్వేచ్ఛగా ఉండాలని ఉంది. అంతే, నా జీవితం మీద, నా సమయం మీద నాకు అధికారం ఉండాలి. డబ్బు నా కోసం పనిచేయడం నాకు కావాలి. నా మనసు లోతుల్లో ఉన్న కారణాలు ఇవి. మీ కారణాలు ఏవి? అవి బలమైనవి కాకపోతే ఇక ముందుకు సాగే దారిలో ఎదురయ్యే వాస్తవాలు మీ కారణాల కన్నా ముఖ్యమైనవి కావచ్చు. నేను చాలాసార్లు డబ్బు పోగొట్టుకుని ఓటమిని చవిచూశాను, కానీ నా మనసు లోతుల్లో ఉన్న కారణాలు నన్ను నిలబెట్టి ముందుకు నడిపించాయి. 40 ఏళ్ల కల్లా పని మానేసి స్వేచ్ఛగా బతకాలనుకున్నాను, కానీ 40 ఏళ్ల దాకా కుదరలేదు. కానీ నా ప్రస్థానంలో నేను ఎన్నో విషయాలు అనుభవపూర్వకంగా నేర్చుకున్నాను. నేను ముందే అన్నట్టు ఈ పని నేను సులభంగా చేయగలిగానని చెప్పాలని ఉంది, కానీ అది నిజం కాదు. కానీ అంత కష్టంగా ఉంది అని కూడా అనిపించలేదు. కానీ బలమైన కారణమో ప్రయోజనమో లేని పక్షంలో ఏదైనా సరే జీవితంలో సాధించడం కష్టమే. మీకు బలమైన కారణం లేకపోతే ఇంకా మీరు ఈ పుస్తకం చదవడం అనవసరం. అది మరీ శ్రమ అనిపిస్తుందేమో. సెకండ్, నేను రోజూ ఎంచుకుంటాను. ఎంపిక చేసే శక్తి అందరూ ఒక స్వతంత్ర దేశంలో జీవించాలనుకోవటానికి అదే కారణం. మనకి ఎంపిక చేసుకునే శక్తి కావాలి. ఆర్థికంగా మన చేతికొచ్చే ఒక్కొక్క డాలర్ను మనం భవిష్యత్తులో ధనవంతులుగా బతుకుతామో పేదవారిగానో లేక మధ్యతరగతి వారుగానో బతుకుతామా అనే దాన్ని ఎంపిక చేసే శక్తి ఉంటుంది. మనం ఖర్చు పెట్టేటప్పుడు అవలంబించే అలవాట్లు మనం ఎవరో తెలియజేస్తాయి. పేదవారి ఖర్చు పెట్టే అలవాట్లు కూడా పేదగానే ఉంటాయి. నాకు చిన్నప్పుడు మోనోపోలీ అనే ఆట అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ ఆట ఆడుతూ ఉండటం నాకు తర్వాత జీవితంలో లభించింది. మోనోపోలీ ఆట పిల్లలు మాత్రమే ఆడాలని నాకెవరూ చెప్పలేదు. అందుకని పెద్ద అయ్యాక కూడా ఆట ఆడుతూనే ఉండేవాడిని. అలాగే ఆస్తులకే అప్పులకే తేడా తెలియజేసేందుకు నాకు ఒక రిచ్ డాడ్ దొరికాడు. అందుచేత చాలా క్రితం నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడే ధనవంతుని అవ్వాలని అనుకున్నాను. అలా అవడానికి ఆస్తుల్ని అంటే నిజమైన ఆస్తుల్ని సంపాదించుకోవటం నేర్చుకోవాలని కూడా తెలుసుకున్నాను. నా ప్రాణ స్నేహితుడు మైకికి ఒక ఆస్తులప్పుడు పట్టి ఇవ్వబడింది, వారసత్వంగా లభించిన ఆస్తి. అయినా దాన్ని నిలుపుకోవటం నేర్చుకోవాలని అతని కోరిక ఉండాలి. చాలా ధనిక కుటుంబాల్లో రెండో తరం వచ్చేసరికి ఆస్తులన్నీ కరిగిపోతాయి. దీనికి కారణం ఆ ఆస్తుల్ని భద్రపరిచి సరిగ్గా నిర్వహించుకునే శిక్షణ వాళ్ళకి ఎవరూ ఇవ్వకపోవటమే. చాలామందికి ధనవంతులు అవ్వాలని కోరిక ఉండదు. 90% జనాభాకి ధనవంతులుగా ఉండటం ఒక పెద్ద తలనొప్పి. అందుకని వాళ్ళు ఇలాంటి మాటలు అంటూ ఉంటారు, నాకు డబ్బు సంపాదించాలన్న ఆసక్తి లేదు, నేను ఈ జన్మలో ధనవంతుణ్ణి కాలేను, నేను ఎప్పటి నుంచి ఆందోళన పడక్కర్లేదు, ఇంకా చిన్నవాడినే కదా, నేను కొంత డబ్బు చేసుకున్నాక అప్పుడు నా భవిష్యత్తు గురించి ఆలోచిస్తాను, నా భార్య కానీ భర్త డబ్బుకి సంబంధించిన విషయాలను చూసుకుంటుంది. ఇటువంటి మాటలతో సమస్య ఏమిటంటే ఈ మాటలు మాట్లాడుకునే వాళ్ళు రెండింటిని పోగొట్టుకుంటారు. ఒకటి సమయం, అది మనకుందే అతి ముఖ్యమైన ఆస్తి. రెండోది నేర్చుకోవటం. మీ దగ్గర డబ్బు లేనంత మాత్రాన్ని నేర్చుకోకుండా ఉండడానికి దాన్ని సాకుగా చెప్పకూడదు. కానీ ఇది మనం రోజూ ఎంపిక చేసుకునే విషయం. అంటే మనకున్న సమయాన్ని ఎలా వినియోగించుకోవాలి అనే దాన్ని మనమే ఎంచుకుంటాం. అలాగే మన డబ్బుని మనం ఏం నేర్చుకుంటాం అనే దాన్ని కూడా మనమే ఎంచుకుంటాం. ఎంచుకోవటంలో ఉండే సామర్థ్యం అదే. మనందరికీ ఎంచుకునే వీలుంది. నేను ధనికుని అవ్వాలన్న కోరికనే ఎంచుకున్నాను. ప్రతిరోజు ఆ కోరికనే నేను ఎంచుకుంటూ ఉంటాను.
సైడెడ్ ముందుగా చదువు సంజల్లో పెట్టుబడి పెట్టండి. నిజం చెప్పాలంటే మీకున్న ఆస్తుల్లో కల్లా వాస్తవమైంది మీ బుద్ధి. మన ఆధీనంలో ఉండే అతి శక్తివంతమైన ఆయుధం అది. నేను ఇంతకు ముందు ఎంపిక చేసే అధికారాన్ని గురించి చెప్పినట్టే పెద్ద అయ్యాక మనం ఏమి నేర్చుకోవడానికి ఇష్టపడతామని ఎంచుకునే హక్కు కూడా మనకు ఉంటుంది. మీరు రోజంతా ఎంటీవీ చూస్తూ కూర్చోవచ్చు, లేదా గోల్ఫ్ పత్రికలు చదువుతూ గడపచ్చు, పింగాణీ వస్తువులు ఎలా చేయాలో నేర్చుకోవడానికి వెళ్ళొచ్చు, లేదా ఆర్థిక పథకాలు ఎలా వేయాలో నేర్చుకునేందుకు వెళ్ళొచ్చు. ఎంచుకోవడం మీ చేతిలో ఉంది. చాలామంది పెట్టుబడి పెట్టడం అంటే ఏమిటో ముందుగా నేర్చుకోకుండానే పెట్టుబడి పెడతారు. నాకు ఒక స్నేహితురాలు ఉంది, ఆమె ధనవంతురాలు. ఈ మధ్యనే ఆమె ఇంట్లో దొంగలు పడి టీవీ వీసీఆర్ మట్టుకు ఎత్తుకుపోయి ఆమె చదివే పుస్తకాలన్నింటినీ అలాగే వదిలేశారు. అటువంటి ఎంచుకునే హక్కు మనందరికీ ఉంటుంది. మరి జనాభాలో 90% టీవీలను కొనడానికి ఇష్టపడుతుంది, 10% మాత్రమే పెట్టుబడికి సంబంధించిన పుస్తకాలను క్యాసెట్లను కొంటుంది. అలాంటప్పుడు నేనేం చేస్తాను, సదస్సులకు వెళ్తాను. ఆ కనీసం 2 రోజుల పాటు సాగే సదస్సులు అయితే నాకు మరీ ఇష్టం. ఎందుకంటే వాళ్ళు చర్చించే విషయాల్లో పూర్తిగా నిమగ్నం అవ్వటం నాకు నచ్చుతుంది. 1973లో నేను ఒకరోజు టీవీ చూస్తున్నాను. ఒక పైసా పెట్టుబడి లేకుండా స్థిరాస్తిని కొనడం ఎలా అనే విషయం మీద 3 రోజుల పాటు సదస్సు నిర్వహించబోతున్నట్టు ఒక అతను టీవీలో ప్రకటన ఇస్తున్నాడు. నేను ఆ సదస్సులో సభ్యత్వం కోసం $385 ఖర్చు పెట్టి నేర్చుకున్నది నాకు కనీసం $20,00,000 సంపాదించి పెట్టింది. అంతకన్నా ముఖ్యమైనది ఏమిటంటే ఆ కొద్ది మొత్తంలో నేను నా జీవితాన్ని కొనుక్కోగలిగాను. ఆ ఒకే ఒక కోర్సు చేయటం వల్ల నేను ఇంకా బతుకున్నంతకాలం పని చేయక్కర్లేదు. ప్రతి సంవత్సరం కనీసం 2 కోర్సులు అటువంటివి చేస్తూ ఉంటాను. నాకు ఆడియో టేపులు అంటే ఇష్టం, కారణం వాటిని నేను త్వరగా వెనక్కి తిప్పగలను. పీటర్ లించ్ టేపుని ఒకసారి వింటుండగా నేను పూర్తిగా వ్యతిరేకించే ఒక విషయాన్ని అతను అందులో చెప్పాడు. నా అహంకారాన్ని విమర్శించాలన్న కోరికని పక్కన పెట్టి టేపుని రివైండ్ చేశాను. టేపులో అతను 5 నిమిషాలు మాట్లాడిన ఆ భాగాన్ని కనీసం 20 సార్లు విన్నాను. బహుశా ఇంకా ఎక్కువ సార్లు విన్నానేమో, కానీ నా అభిప్రాయాలు అడ్డం రాకుండా అతను చెప్పిన మాటలను వింటున్నప్పుడు హఠాత్తుగా అతను అంటున్నది ఏమిటో, ఎందుకు అలా అంటున్నాడో అర్థమైపోయింది. నా మీద ఏదో ఇంద్రజాలం ప్రయోగించినట్లు అనిపించింది. ఈనాటి గొప్ప పెట్టుబడిదారులో ఒకరి మనసులోని కిటికీ నా కోసం తెరుచుకున్నట్టు అనిపించింది. ఆయన దగ్గరున్న అంతులేని సాధనాలు, జ్ఞాన సంపద, అనుభవ సారము ఎంత లోతైనవో నాకు చక్కగా అర్థమయ్యింది. దీని తాలూకు అంతిమ ఫలితం, నేను ఇంతకు ముందు ఆలోచించిన విధానం కూడా ఇంకా నా దగ్గరే ఉంది. అదీ కాక అదే సమస్యని, పరిస్థితిని పీటర్ దృక్కోణం నుంచి చూడటం కొత్తగా నేర్చుకున్నాను. అంటే ఒక ఆలోచన సరళి బదులు నా దగ్గర 2 ఉన్నాయన్నమాట. ఒక సమస్య ఎదురైనప్పుడు, లేదా ఒక ధోరణిని అర్థం చేసుకోవాలనుకున్నప్పుడు 2వ మార్గం ఉండడం అనేది అమూల్యమైన వరం. ఈనాటికి నేను తరచూ పీటర్ లించ్ అయితే ఏం చేసి ఉండేవాడు, డొనాల్డ్ ట్రంప్, వారెన్ బఫెట్, జార్జ్ సోరోస్ అయితే ఏం చేసేవారు అనుకుంటాను. వాళ్ళు చెప్పిన మాటల్ని వినయంగా చదవటమో వినటమో వాళ్లకున్న గొప్ప మానసిక శక్తుల గురించి తెలుసుకునే అవకాశాన్ని నాకు ఇవ్వగలదు. అహంకారంతో ఎప్పుడూ ఇతరులను విమర్శిస్తూ ఉండేవాళ్ళు ఆత్మాన్యత భావంతో బాధపడుతూ ఉంటారు. వాళ్ళకి ఆపదల్లో చిక్కుకోవటం అంటే భయం. అసలు విషయం ఏమిటంటే, మీరేదైనా కొత్త విషయాన్ని నేర్చుకునేటప్పుడు నేర్చుకున్న దాన్ని పూర్తిగా అర్థం చేసుకునే లోపున మీరు తప్పులు చేయాల్సి రావచ్చు. మీరు ఈ పుస్తకాన్ని ఇంతవరకు చదివారంటే అహంకారం అనేది మీకున్న సమస్యల్లో ఒకటి కాదు. అహంకారం ఉన్నవాళ్ళు అరుదుగా పుస్తకాలని క్యాసెట్లని కొంటారు. ఎందుకు కొనాలి? ఈ విశ్వానికి అంతకు వాళ్లే కేంద్ర బిందువులయ్యే. తమ ఆలోచనలకు విరుద్ధంగా ఇంకో కొత్త ఆలోచనను ఎదురైనప్పుడు ఎంతోమంది తెలివైన వాళ్ళే వాదించటం, సమర్థించుకోవటం మొదలు పెడతారు. అలాంటి సందర్భాల్లో వాళ్ళు తమకి ఉన్నాయనుకుంటున్న తెలివితేటలు అహంకారంతో కలిసి అజ్ఞానానికి దారితీస్తాయి. మనలో ప్రతి ఒక్కరికి ఇలాంటివి వారు తెలుసు. వాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదువుకుని ఉంటారు, తాము చాలా తెలివైన వాళ్ళమని అనుకుంటారు, కానీ వాళ్ళ ఆస్తి వ్యవహారాలు సమతూకంగా ఉండవు. నిజంగా తెలివైన వాళ్ళు కొత్త ఆలోచనలను ఆహ్వానిస్తారు. ఎందుకంటే కొత్త ఆలోచనలు ఇంతకు ముందు మనం ప్రోది చేసుకున్న ఆలోచనలతో అద్భుతంగా కలిసిపోతాయి. మాట్లాడటం కన్నా వినడం ముఖ్యం. అదే నిజం కాకపోతే దేవుడు మనకి 2 చెవుల్ని 1 నోటిని ఇచ్చేవాడు కాదు. ఎక్కువ మంది తమ నోటితోనే ఆలోచిస్తారు తప్ప కొత్త ఆలోచనల్ని సాధ్యపడగల వాటిని విని మనసుకి పట్టించుకోరు. ప్రశ్నలు అడగడానికి బదులు వాళ్ళు వాదిస్తారు. నేను నా సంపద విషయంలో తాపీగా ఆలోచిస్తాను. సాధారణంగా లాటరీ టికెట్లు కొనేవాళ్ళు, కాషినోలో జోదం ఆడేవాళ్ళు త్వరగా ధనవంతులు అవ్వాలనే ధోరణి కనబరుస్తారు.
చేస్తారు. అది నాకు నచ్చదు. నేను ఆ కోవకి చెందిన వాడిని కాను. షేర్ల విషయంలో ఒక్కోసారి నష్టాన్ని ఒక్కోసారి లాభాన్ని నేను చవి చూడొచ్చు. కానీ నేర్చుకోవడానికి వచ్చేసరికి నాది దురదృష్టే అని అనాలి. మీరు విమానం నడపదలుచుకుంటే ముందుగా విద్య నేర్చుకోవాలని అంటాను. షేర్లు స్థిరాస్తులు కొనే వాళ్ళని చూసి నేను ఎప్పుడూ నిర్గంతకపోతూ ఉంటాను. వాళ్ళు ఎన్నడూ తమకున్న అతి గొప్ప ఆస్తి ఆ తన మెదడులో ఎందుకు పెట్టుబడి పెట్టారో నాకు అర్థం కాదు. మీరు రెండు ఇళ్ళు కొన్నంత మాత్రాన స్థిరాస్తి విషయంలో మీకు పూర్తి నైపుణ్యం దొరికినట్టు కాదు. థర్డ్ పాయింట్ సైడ్ రీడింగ్, స్నేహితుల్ని జాగ్రత్తగా ఎంచుకోండి. కలిసి ఉండటంలో బలం. నేను నా స్నేహితుల్ని వాళ్ళ ఆర్థిక తాహతు బట్టి ఎంచుకోను అనేది మొదట చెప్పాలి. నా స్నేహితుల్లో పేదరకంలోనే బతుకుతామని ప్రతిజ్ఞ పూనిన వాళ్ళు ఉన్నారు. ప్రతి సంవత్సరం లక్షలకి లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారు. అక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఈ రెండు రకాల వాళ్ళు సంపాదించుకోవాలనుకునే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఈ రెండు రకాల వాళ్ళ దగ్గర నేను నేర్చుకుంటాను. అంతేకాదు కావాలని నేర్చుకోవాలని ప్రయత్నిస్తాను. ఇప్పుడు ఒక నిజం చెప్పాలి. కొంతమంది దగ్గర డబ్బు ఉందనే నేను వాళ్ళతో స్నేహం చేశాను. కానీ డబ్బు కోసం కాదు, వాళ్ళ దగ్గరున్న జ్ఞానం కోసం. వీళ్ళల్లో కొంతమంది నాకు ప్రాణ స్నేహితులయ్యారు, కానీ అందరూ కాదు. కానీ నేను ఈ విలక్షణత గురించి మీకు చెప్పాలి. ధనవంతులైన నా స్నేహితులు డబ్బు గురించే మాట్లాడతారు. అదంటే వాళ్ళు గొప్పలు చెప్పుకుంటారని అనటం లేదు, వాళ్ళకి ఆ విషయంలో ఆసక్తి ఉంది. అందుకని మేము ఒకళ్ళ దగ్గర ఒకళ్ళం నేర్చుకుంటాం. ఇక ఆర్థికంగా చిరిగిపోయిన నా స్నేహితులు నాకు ఆ సంగతి తెలిసినప్పటికీ డబ్బు, వ్యాపారం, పెట్టుబడుల గురించి నాతో మాట్లాడడానికి ఇష్టపడరు. అది చాలా మొరటు విషయం అని, మేధావులు మాట్లాడిన విషయం అని అనుకుంటారు. ఇలా ఆర్థిక సమస్యల్లో ఇబ్బంది పడే స్నేహితుల దగ్గర కూడా నేను నేర్చుకుంటాను. ఏం చేయకూడదో తెలుసుకుంటాను. చాలా తక్కువ సమయంలో కోట్లకి కోట్లు సంపాదించిన స్నేహితులు నాకు చాలామందే ఉన్నారు. అలాంటి ముగ్గురు నాతో ఒకే రకమైన అనుభవాన్ని పంచుకున్నారు. వాళ్ళకున్న పేద స్నేహితులు ఎప్పుడూ అంత ధనం అంత ఎక్కువ సమయంలో వాళ్ళు ఎలా సంపాదించారని అడగడానికి వచ్చేవారు కాదు. కానీ వచ్చినప్పుడు రెండే అడిగేవారు, అప్పు, రెండు ఉద్యోగం. వీటిలో ఏదో ఒకటి కానీ రెండు కానీ. సైడ్ రీడింగ్, ఒక హెచ్చరిక. పేదవాళ్ళు బెదిరిన వాళ్ళు చెప్పే మాటలు వినకండి. నాకు అలాంటి స్నేహితులు ఉన్నారు. నాకు వాళ్ళంటే ఎంతో ప్రేమ. కానీ వాళ్ళ పిల్ల కోడి లాంటి వారు. డబ్బు దగ్గరకు వచ్చేసరికి ముఖ్యంగా పెట్టుబడి విషయంలో వారి మీద మిన్ను ఎప్పుడూ విరుగుపడుతూనే ఉంటుంది. ఏదైనా ఎందుకు పనికిరాదో మీకు చెప్పడానికి వాళ్ళు ఎప్పుడూ తయారుగానే ఉంటారు. సమస్య ఏమిటంటే అందరూ వాళ్ళ మాట వింటారు, కానీ ఇటువంటి నిరాశావాదుల మాటలు ఎవరైతే కళ్ళు మూసుకుని నమ్ముతారో వాళ్ళు కూడా ఆ పిల్లకోళ్ళే, ఒకే రంగు పిల్లకోళ్ళన్నీ ఒకే మాట మీద ఉంటాయి అనేది పాత మాటే కదా. సిఎన్బిసి ఛానల్ మీకు గనక చూసే అలవాటు ఉంటే పెట్టుబడికి సంబంధించిన సమాచారాన్ని ఇవ్వడానికి బంగారు గని వంటి ఆ ఛానల్లో నిపుణులు అనబడే వాళ్ళ మండలి ఉంటుంది. ఒక నిపుణుడు షేర్ మార్కెట్ పడిపోతుందంటాడు, మరో నిపుణుడు మార్కెట్ అభివృద్ధి చెందబోతుందని అంటాడు. మీరు తెలివైన వారైతే వాళ్ళిద్దరూ చెప్పింది వింటారు. ఇద్దరూ చెప్పేదానిలో న్యాయం ఉందని మీరు నిష్పక్షపాతంగా వింటే అర్థమవుతుంది. దురదృష్టవశాత్తు పిల్లకోళ్ళు చెప్పేదాన్ని పేదవారందరూ వింటారు. నేను దేనైనా బేరం చేసినప్పుడు లేదా దేనిలోనైనా పెట్టుబడి పెట్టినప్పుడు నాకు ఎంతో దగ్గర స్నేహితులు నా చేత ఆ ప్రయత్నాన్ని మానిపించాలని చూశారు. కొన్నేళ్ల క్రితం ఒక స్నేహితుడు తమ జమ చేసిన బాండ్ల మీద 6% లాభం దొరికిందని చాలా ఉత్సాహపడ్డాడు. నాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 16% లాభం వస్తుందని చెప్పాను. మర్నాడే నేను పెట్టిన పెట్టుబడి ఎంత ప్రమాదకరమైందో తెలిపే ఒక వ్యాసాన్ని నాకు అతను పంపాడు. నాకు చాలా ఏళ్ళుగా 16% లాభం దొరుకుతుందనే ఉంది, కానీ అతనికి మాత్రం ఇంకా 6% లభిస్తుంది. సంపదని పెంచుకునే ప్రక్రియలో అన్నిటికన్నా కష్టమైనవి మనసు చెప్పేదాన్ని వింటూ నిజాయితీని పాటించటం, మందలో ఒకరిగా ఉంటూ వాళ్ళు చేసేదాన్ని అనుసరించకుండా ఉండటం. మార్కెట్లోకి అందరికన్నా ఆలస్యంగా వచ్చేది ఈ మందే. అందుకే మందు వాళ్ళు తుడిచిపెట్టుకుపోతారు. ఒక పెద్ద బేరం ఏదైనా వార్తాపత్రికల్లో మొదటి పేజీలో కనబడేసరికి ఆలస్యం అయిపోతుంది. అందుకని కొత్త బేరాన్ని వెతుక్కోవాలి. సముద్రం అలల మీద పయనించే స్వభావం మాలాంటి వాళ్ళల్లో ఉంటుంది. ఇది పోతే ఇంకో అల వస్తుంది.
వస్తుందిలే అనుకుంటాం. వెళ్ళిపోతున్న అలని పట్టుకోవాలని ఆలస్యంగా పరిగెత్తే వాళ్ళే సాధారణంగా తుడిచిపెట్టుకుపోతారు. తెలివైన పెట్టుబడిదారులు మార్కెట్ విషయంలో సమయం గురించి పట్టించుకోరు. ఒక అలని అందుకోలేకపోతే తర్వాతి దానికోసం వెతుకుతారు, వేచి ఉండి దాన్ని అందుకునేందుకు సిద్ధంగా ఉంటారు. చాలామంది మదుపర్లకి ఇది కష్టమనిపించడానికి కారణం ఊరు పేరు లేని వాటిని కొనడానికి వాళ్ళు భయపడటమే. పిరికి పెట్టుబడిదారులు మందతో పాటు పోయే గొర్రెల లాంటి వాళ్ళు, లేదా తెలివైన పెట్టుబడిదారులు తమ లాభాలను తీసుకుని ముందుకు వెళ్ళాక వాళ్ళ పేరాసవాళ్ళను ముంచుతుంది. తెలివైన పెట్టుబడిదారులు ఏదైనా ఇంకా జనాదరణ పొందక ముందే దాన్ని కొనేస్తారు. దాము కొన్నప్పుడే లాభాలు ఏర్పడ్డాయని అమ్మేటప్పుడు కాదని వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఓర్పుతో వేచి ఉంటారు. నేను చెప్పినట్లు వాళ్ళు మార్కెట్లో లాభసాటి సమయం కోసం చూడరు. సముద్రంలోని అలల మీద విన్యాసాలు చేసేవారిలా వాళ్ళు రాబోయే అలల కోసం పూర్తిగా సంసిద్ధులై ఉంటారు. ఇదంతా ఇన్సైడర్ ట్రేడింగ్. వీటిల్లో చట్టబద్ధం కానివి ఉంటాయి, చట్టబద్ధమైనవి ఉంటాయి. తేడా అంతా మీరు లోపల నుంచి ఎంత దూరంలో ఉన్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది. లోపల ఉన్నదానికి దగ్గర ఉన్న డబ్బున్న స్నేహితులు కావాలని మీరు కోరుకోవటం, ఎందుకంటే డబ్బు తయారయ్యేది అక్కడే. సమాచారం ద్వారా డబ్బు తయారవుతుంది. మీకు రాబోయే పెద్ద అవకాశం గురించి ముందే తెలుసుకుని ఈసారి మళ్ళీ అవకాశం వచ్చే లోపల లోపలికెళ్ళి బయటికి వచ్చేయాలనుకుంటారు. నేను మిమ్మల్ని చట్టవిరుద్ధమైన పనులు చేయబడటం లేదు, కానీ ఈ సమాచారం మీకెంత త్వరగా తెలిస్తే అతి తక్కువ ప్రమాదంతో లాభాలను సంపాదించుకునే మంచి అవకాశాలు ఉంటాయని అంటున్నాను. స్నేహితులు ఉండేవి ఇలాంటి సాయం చేయటానికే. ఆర్థిక విషయాలకి సంబంధించిన తెలివితేటలు అంటే అవే. ఫోర్త్, ఒక సిద్ధాంతాన్ని పూర్తిగా నేర్చుకున్నాకే కొత్తదానికి సిద్ధం కండి. త్వరగా నేర్చుకునే శక్తి రొట్టెను తయారు చేసే ఏ వ్యక్తి అయినా ఒక పద్ధతి ప్రకారం రొట్టెని తయారు చేస్తాడు. ఆ పద్ధతిని వాళ్ళు గుర్తుంచుకుంటారు. డబ్బు చేసుకోవడం కూడా అలాంటిదే. అందుకే చాలాసార్లు డబ్బుని డోప్ పిండి అంటారు. మీరు ఏం తింటారో అదే మీరు అనే నానుడి మనలో చాలామంది వినే ఉంటారు. అదే నానుడిని నేను ఇంకో రకంగా చెబుతాను. మీరు చదివేదాన్ని బట్టి మీ వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటుంది. ఇంకోలా చెప్పాలంటే మీరు ఏం చదువుతున్నారు, ఏం నేర్చుకుంటున్నారు అనే దాని గురించి జాగ్రత్తగా వహించండి. ఎందుకంటే మీ తలకాయల్ని మీరు దేనితో నింపుతారనేదే మీ స్వభావం మీద ఎంతో ప్రభావాన్ని చూపుతుంది. ఉదాహరణకి మీరు వంట నేర్చుకుంటే మీకు వంట చేయాలనిపిస్తుంది, మీరు వంట మనిషి అవుతారు. ఆ తర్వాత మీకు ఆ పని చేయాలని అనిపించకపోతే మీరు మళ్ళీ ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవాలి. ఉదాహరణకి స్కూల్లో అధ్యాపకుడిగా పనిచేయాలనుకుంటారు. దానికి అవసరమైన చదువు పూర్తి చేశాక మీరు స్కూల్లో అధ్యాపకుడిగా పనిచేస్తారు. ఇలాగే సాగుతుంది. అందుకని మీరు చదువుకోవాల్సిన విషయాన్ని జాగ్రత్తగా ఎంచుకోండి. డబ్బు విషయానికి వచ్చేసరికి జనం తాము స్కూల్లో నేర్చుకున్న ఒక సూత్రాన్నే సాధారణంగా పాటిస్తారు. అదేమిటంటే డబ్బు కోసం పనిచేయటం ఈ ప్రపంచంలో విస్తృతంగా నేను చూసేది అందరూ ఈ సూత్రాన్ని పాటించటమే. లక్షలాది జనం పొద్దున్నే లేచి పనిలోకి వెళ్ళి డబ్బు సంపాదించి బిల్లులు చెల్లించి తమ చెక్కు బుక్కుల్లో రాబడి ఖర్చు లెక్కలు చూసుకుని కొన్ని మ్యూచువల్ ఫండ్స్ కొని మళ్ళీ పనిలోకి వెళ్తారు. అదే ప్రాథమిక సూత్రం వాళ్ళు అమలు చేసే పద్ధతి. మీరు చేసే పనితో మీరు విసిగిపోయినా లేదా తగినంత డబ్బు సంపాదిస్తూ ఉండకపోయినా మీరు డబ్బు సంపాదించే పద్ధతిని మార్చుకోవటం అనేదే సహజమైన మార్గం. చాలా ఏళ్ల క్రితం నాకు 26 ఏళ్ళప్పుడు ఒక శని ఆదివారంలో తనఖా ఆస్తిని విడిపించుకుని హక్కు పోగొట్టుకున్న స్థిరాస్తిని కొనటం ఎలా అనే అంశం మీద జరుగుతున్న క్లాస్కి వెళ్ళాను. అక్కడ ఒక సూత్రాన్ని నేర్చుకున్నాను. ఆ తర్వాత నేను నేర్చుకున్న దాన్ని జీవితంలో అమలుపరిచే క్రమశిక్షణని కలిగి ఉండడం అనేది అవసరమైంది. అక్కడే చాలామంది ఆగిపోతారు. 3 ఏళ్ల పాటు జెరాక్స్ కంపెనీల్లో పనిచేసేటప్పుడు నాకు తీరిక సమయాన్ని అలాంటి స్థిరాస్తులను కొనేందుకు అవసరమైన నైపుణ్యాన్ని సంపాదించుకునేందుకు వినియోగించాను. ఆ సూత్రాన్ని పాటించి నేను $ఎన్నో లక్షల సంపాదించాను. కానీ ఈరోజు అది చాలా మందకోడిగా సాగుతుంది. పైగా చాలామంది ఆ పనే చేస్తున్నారు. ఇక ఆ సూత్రాన్ని పాటించడం నేర్పు పొందాక నేను మిగతా సూత్రాలను వెతుక్కుంటూ వెళ్ళాను. చాలా రోజులు క్లాసుల్లో నేను నేర్చుకున్న సమాచారాన్ని నేరుగా ఉపయోగించుకోలేదు, కానీ ఎప్పటికప్పుడు కొత్తవి నేర్చుకుంటూ పోయాను. కేవలం వ్యాపారస్తుల కోసం రూపొందించబడిన డెరివేటివ్ ఒక ఆర్థిక ఉపకరణం క్లాసులకి నేను వెళ్ళాను. అలాగే వ్యాపారస్తుల కోసం ఏర్పాటు చేసిన కమోడిటీ ఆప్షన్స్, వస్తువులు నిర్ణీత ధరకు అమ్మటం కొనటం చేసే క్లాసులకి, అభూత కల్పనల సృష్టికర్తల కోసం ఏర్పాటు చేసిన క్లాసులకు కూడా హాజరయ్యాను. అణుభౌతిక శాస్త్రం, న్యూక్లియర్ ఫిజిక్స్లోను, అంతరిక్ష శాస్త్రంలోను డాక్టరేట్లు సంపాదించుకున్న వారితో నిండి ఉన్న ఆ గదిలో నేను మాత్రమే వాళ్ళ కోవకి చెందినవాణ్ణి.
అయినప్పటికీ షేర్ల బజార్లలోనూ ఇతర పెట్టుబడుల్లోనూ ఎంతో లాభం పొందేందుకు ఆ క్లాసులు నాకు బాగా తోడ్పడ్డాయి. అన్ని రకాల కాలేజీల్లో ఆర్థిక ప్రణాళికల గురించి, సాంప్రదాయక పెట్టుబడుల గురించి, కొనుగోళ్ళ గురించి నేర్పుతారు. ప్రారంభించడానికి అవి అద్భుతమైన చోట్లు. నేను ఎప్పుడూ కొత్త సూత్రాలను వెతుక్కుంటాను. అందుకే చాలామంది తమ జీవితాంతం పనిచేసి సంపాదించేదానికన్నా ఎక్కువ నేను ఎప్పుడూ ఒక్క రోజులోనే సంపాదించగలుగుతూ ఉంటాను. ఇంకో విషయం చెప్పాలి, వేగంగా మారుతున్న ఈనాటి ప్రపంచంలో మీకు ఎంత తెలుసు అనేది లెక్కలోనికి రాదు. ఎందుకంటే మీకు తెలిసినది పాతబడిపోయిన సమాచారం. మీరు ఎంత త్వరగా నేర్చుకోగలరనేది ముఖ్యం. ఆ నేర్పు అమూల్యమైనది. డో తయారు చేయడానికి కొత్త సూత్రాలని పద్ధతుల్ని కనిపెట్టే నేర్పుకి విలువ కట్టలేం. డబ్బు కోసం కష్టపడి పని చేయటం అనేది పాత సూత్రం. అది మనిషి గుహల్లో నివసించినప్పటికీ సూత్రం. 5, మీకు మీరు ముందుగా డబ్బు చెల్లించుకోండి. మనకి మనమే క్రమశిక్షణ విధించుకోవటంలో బలం ఉంటుంది. మిమ్మల్ని మీరు అదుపులో ఉంచుకోలేకపోతే ధనవంతులు అవ్వటానికి ప్రయత్నించకండి. ముందుగా ఏ నౌకాదళంలోనో మత సంస్థల్లోనో చేరి ఆ విద్య నేర్చుకోవటం మంచిది. పెట్టుబడి పెట్టి డబ్బు సంపాదించి ఆ తర్వాత దాన్ని పోగొట్టుకోవడంలో అర్థం లేదు. ఈ క్రమశిక్షణ లేకపోవటం వల్లే చాలామంది లాటరీలో లక్షలు సంపాదించిన వెంటనే దివాలా తీస్తూ ఉంటారు. క్రమశిక్షణ లేకపోవడం వల్లే జీతం పెరగగానే చాలామంది వెంటనే పెళ్ళి, కొత్త కారును కొనటమో, ఖరీదైన విహారయాత్రకు వెళ్ళటమో చేస్తారు. ఈ 10 మెట్లలో ఏది ఎక్కువ ముఖ్యమైనది చెప్పడం కష్టమే, కానీ అన్నింటిలోకి దీన్ని అమలుపరచడం చాలా కష్టం. ముఖ్యంగా మీ స్వభావంలో అది ఒక భాగం కాకపోయినప్పటికీ దీని మీద పట్టు సాధించడం చాలా కష్టం. క్రమశిక్షణ కలిగి ఉండకపోవటం అనేది మనుషుల్ని పేద, మధ్యవర్గం, ధనిక వర్గం అనే 3 రకాలుగా విభజిస్తుందని అనడానికి కూడా నేను జంకను. టూకీగా చెప్పాలంటే ఆత్మగౌరవం కొరబడిన వారు, ఆర్థిక ఒత్తిడిని తట్టుకునే ఓర్పు తక్కువగా ఉన్నవారు ఎన్నటికీ, మళ్ళీ చెబుతున్నాను, ఎన్నటికీ ధనవంతులు కాలేరు. నేను ముందే చెప్పినట్టు నా రిచ్ డాడీ ప్రపంచం నిన్ను ఆటుపోట్లకు గురి చేస్తుంది అని ఎప్పుడో నేర్పించాడు. ప్రపంచం అలా ప్రవర్తించడానికి కారణం లోకం నిండా గుండాలు ఉండడం వల్ల కాదు. అలా ఆటుపోట్లకు గురయ్యే వారికి తమని తాము అదుపులో పెట్టుకునే క్రమశిక్షణ ఉండదు. మనోబలం లేని వాళ్ళు క్రమశిక్షణ పాటించే వారికి బలి అవుతారు. వృత్తి వ్యాపారాలు నేర్పించేటప్పుడు నా క్లాసులోని విద్యార్థులకి నేను ఎప్పుడూ ఒకటే విషయం చెబుతూ ఉంటాను. మీరు తయారు చేసే వస్తువు మీద, మీరు అందించే సేవల మీద, యంత్రాల మీద దృష్టిని కేంద్రీకరించండి. అభివృద్ధి చెందుతున్న వ్యవహార దక్షతల మీద కూడా మీ దృష్టిని నిలపండి. మీ సొంత వ్యాపారాన్ని ప్రారంభించుకోవడానికి 3 రకాల వ్యవహార దక్షత అవసరమవుతుంది. 1, క్యాష్ ఫ్లో, నగదు కదలికను నిర్వహించటం. 2, మనుషులతో, జనంతో వ్యవహరించటం. 3, మీ వ్యక్తిగత సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవటం. ఈ 3 దక్షతల్ని సాధించటం కేవలం వ్యాపారస్తులకే కాదు, ఎవరికైనా అవసరమే అంటాను. మీరు ఒక వ్యక్తిగా జీవించడానికి కానీ, కుటుంబంలో ఒకరిగా ఉండటానికి కానీ, వ్యాపారస్తుడుగాను, ఒక ధార్మిక సంస్థ, ఒక నగరం లేక దేశంలోనూ ఉండటానికి కూడా ఈ 3 ఎంతో అవసరం. క్రమశిక్షణ చక్కగా పాటించినట్టయితే ఈ 3 కూడా మెరుగవుతాయి. మీకు మీరు ముందుగా డబ్బు చెల్లించుకోండి అనే మాటలు నేను తేలిగ్గా తీసుకోను. మీకు మీరు ముందుగా డబ్బు చెల్లించుకోండి అనే మాటలు మొట్టమొదట వినిపించినది జార్జ్ క్లాసెన్స్ రాసిన ది రీచెస్ట్ మాన్ ఇన్ బాబిలోన్, బాబిలోన్లోని భాగ్యవంతుడు అనే పుస్తకంలో. ఆ పుస్తకం కొన్ని లక్షల కాపీలు అమ్ముడుపోయింది. కానీ ఎంతోమంది అమాత్రమైన వాక్యాన్ని ఉచ్చరిస్తూ ఉంటారు, కానీ ఆ సలహాని మాత్రం ఎవరూ పాటించరు. నేను ముందు చెప్పినట్టు ఆర్థిక అక్షరాస్యత వల్ల అంకెలను చదవగలటం వీలవుతుంది. అంకెలు అసలు కథను చెబుతాయి. ఆ ఒక వ్యక్తి రాబడి లెక్కలను, ఖర్చులను పొద్దున చూసి మీరు మీకు ముందుగా డబ్బు చెల్లించుకోండి అనే మాటలను వల్లించే వాళ్ళు వాళ్ళు చెప్పేది చేస్తున్నారా లేదా అనేది వెంటనే చెప్పేయగలను. ఒక చిత్రం వేయి, మాటల పెట్టు. అందుకని తమ కోసం ముందుగా డబ్బు ఖర్చు చేసేవారిని ఆర్థిక పరిస్థితిని, అలా చేయని వాళ్ళ ఆర్థిక పరిస్థితిలో మళ్ళీ ఒకసారి పోల్చి చూద్దాం. తమ కోసం ముందుగా డబ్బు ఖర్చు పెట్టుకునేవాళ్ళు. ఉద్యోగం, ఆదాయం, వ్యయం, పన్ను, అద్దె, తినండి, ఆస్తి, పొదుపు, బరువు, బాధ్యతలు. ఈ చిత్రాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేసి ఏమైనా తేడాలు కనిపిస్తాయేమో చూడండి. మళ్ళీ ఇది క్యాష్ ఫ్లో, నగదు కదలిక అని అర్థం చేసుకోవడానికి సంబంధించిన విషయం అసలు కథని కథే చెబుతుంది. చాలామంది అంకెలను మాత్రం చూసి దాని వెనుకున్న కథని చూడలేకపోతారు.
మీరు నిజంగా నగదు కదలిక ఉన్న శక్తిని అర్థం చేసుకోవాలనుకుంటే పక్క పేజీలోని చిత్రంలో ఉండే తప్పేమిటో పట్టేస్తారు. 90% మంది జీవితాంతం కష్టపడి పనిచేశాక కూడా సోషల్ సెక్యూరిటీ లాంటి ప్రభుత్వ సహాయానికి ఎందుకు ఎదురు చూస్తారనేది కూడా మీకు అర్థమవుతుంది. మీకు అది తెలుస్తుందా? పై చిత్రం తన కోసం ముందుగా ఖర్చు పెట్టుకునే వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడనే దాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రతీ నెల తమ ఖర్చుల కోసం డబ్బు తీసి పెట్టుకునే ముందు కొంత డబ్బు తమ ఆస్తుల పట్టీలో వెనకేస్తారు. క్లాసెన్ రాసిన పుస్తకాన్ని కొన్ని లక్షల మంది చదివారు. మీకు మీరు ముందుగా డబ్బు చెల్లించుకోండి అనే వాక్యంలోని వాస్తవాన్ని అర్థం చేసుకున్నారు. అయినప్పటికీ వాళ్ళు అందరికన్నా ఆఖరిన తమ కోసం డబ్బు ఖర్చు పెడతారు. అవును, మీరందరూ బుద్ధిగా నిజాయితీగా మీ బిల్లుల్ని చెల్లించే కోవకి చెందినవారు. అందుకే నా మాటలు విని కేకలు పెడుతున్నారు. బాధ్యతగా తమ బిల్లుల్ని నిర్ణీత సమయంలో చెల్లించే మీ అందరి గొంతులు నాకు వినిపిస్తున్నాయి. నేను మిమ్మల్ని బిల్లులు చెల్లించకుండా బాధ్యతారహితంగా ఉండమంటం లేదు. నేను పుస్తకంలో రాసిన మాట మీకు ముందుగా డబ్బు చెల్లించుకోండి అని అంటున్నానంతే. అటువంటి పద్ధతికి పైన ఉన్న చిత్రం సరైనది, దీని తర్వాత ఉన్న చిత్రం కాదు. ప్రతి ఒక్కరికి ముందుగా చెల్లించే ఒక అతను చివరిగా ఉండే దగ్గర తరచూ ఏమీ మిగలదు. ఉద్యోగం, ఆదాయం, వ్యయం, పన్నులు, ఇంటి అద్దె, తిండి, ఆస్తి, అప్పు. నాకు నా భార్యకి జమా ఖర్చుల లెక్కలు రాసేవాళ్ళు, అకౌంటెంట్లు, బ్యాంక్ నిర్వాహకులు ఉన్నారు. మీరు మీకు ముందుగా డబ్బు చెల్లించుకోండి అనే ఈ పద్ధతిని అర్థం చేసుకోవటం వాళ్ళకి పెద్ద సమస్యగా అనిపిస్తుంది. దానికి కారణం ఏమిటంటే ఈ ఆర్థిక నిపుణులు జనం చేసే పని చేస్తారు. అంటే తమకు తాము ఆఖరిన డబ్బు చెల్లించుకుంటారు, మిగతా అందరికీ ఇంత ముందుగా డబ్బులు చెల్లించేస్తారు. కారణం ఏమైనప్పటికీ నా జీవితంలోని కొన్ని నెలల పాటు రాబడి నేను చెల్లించవలసిన బిల్లుల కన్నా తక్కువ ఉంటూ వచ్చింది. అయినప్పటికీ నా ఖర్చులకు అవసరమయ్యే డబ్బుని నేను విడిగా తీసిపెట్టుకున్నాను. నా అకౌంటెంట్లు జమా ఖర్చుల లెక్కలు చూసేవాళ్ళు భయపడిపోయి కేకలు పెట్టారు. వాళ్ళు నీ వెంట పడతారు, ఐఆర్ఎస్ మిమ్మల్ని జైల్లో పెడుతుంది, మీరు గడువులోగా అప్పులు తీరుస్తున్నారని నమ్మకం వమ్ము అవుతుంది, మీ ఇంటికి కరెంటు సరఫరాలు వాళ్ళు నిలిపివేస్తారు అన్నారు. అయినప్పటికీ నేను నా ఖర్చుల కోసం డబ్బు తీసి పెట్టుకున్నాను, ఎందుకు అని మీరు అడగచ్చు. ఎందుకంటే బాబిలోన్ భాగ్యవంతుడిది. ది రిచర్డ్ మ్యాన్ ఇన్ బాబిలోన్ కథ సారాంశం అదే. మరి మనల్ని మనం క్రమశిక్షణలో ఉంచుకోవటం, మనోధైర్యం కలిగి ఉండటం, ఇంకా పచ్చిగా చెప్పాలంటే సాహసం మొదటి నెలలో నా రిచ్ డాడ్ నేర్పిన పాఠం ప్రకారం చాలామంది లోకం వాళ్ళని ఎదురు తోస్తే అటు పోతారని నేర్చుకున్నాను. ఎవరో ఒక అప్పులవాడు మీకు ఫోన్ చేసి డబ్బు కడతావా లేక అంటాడు. అప్పుడు మీరు వాడికి డబ్బు కట్టేసి మీకోసం ఏమీ దాచుకోలేక ఖాళీ చేతుల్లో ఉండిపోతారు. దుకాణంలో సేల్స్ మ్యాన్ పర్వాలేదు, దాన్ని మీ చార్ట్ కార్టులో రాసేయండి అంటాడు. మీ స్థిరాస్తి వ్యవహారాలు చూసే ఏజెంట్ కానివ్వండి, మీ ఇంటి మీద ప్రభుత్వం పన్ను మినహాయింపుకు అనుమతిస్తుంది అంటాడు. నిజానికి ఈ పుస్తకం ఈ విషయాలన్నింటినీ చర్చిస్తుంది. ఏమిటి, ఏటికి ఎదురయ్యే ధైర్యం సంపాదించుకుని ధనవంతులు అవ్వటం ఎలాగో చెబుతుంది. మీరు బలహీనులు కాకపోవచ్చు, కానీ డబ్బు దగ్గరకు వచ్చేసరికి చాలామంది నీరు కారిపోతారు. నేను మిమ్మల్ని బాధ్యతారహితంగా ప్రవర్తించమంటం లేదు. నాకు నా క్రెడిట్ కార్డు మీద ఎక్కువ అప్పు లేకపోవడానికి అనవసరంగా విలాస వస్తువులను కొనటం కోసం చేయవలసిన వచ్చిన అప్పు లేకపోవడానికి కారణం నా కోసం నేను అందరికన్నా ముందు ఖర్చు చేయాలనుకోవటమే. నేను నా ఆదాయాన్ని తగ్గించుకోవడానికి కారణం దాన్ని ప్రత్యేక ప్రభుత్వానికి పన్నుల రూపంలో కట్టడం నాకు ఇష్టం లేకపోవటమే. అందుకే మీలో ఎవరైనా ది సీక్రెట్ ఆఫ్ ది రిచ్ ధనవంతుల రహస్యాలు అనే వీడియో క్యాసెట్ చూసి ఉంటే నా ఆస్తి పట్టి ఉంచే నా రాబడి వస్తుందని, అది నేవడా కార్పొరేషన్ ద్వారా నాకు అందుతుందని చెప్పాలనుకుంటున్నాను. నేను డబ్బు కోసం పనిచేస్తే ఆ డబ్బుని ప్రభుత్వం తీసేసుకుంటుంది. నా బిల్లులన్నింటినీ నేను చివరిగా చెల్లించిన డబ్బు విషయాల్లో ఆర్థికంగా చిక్కుల్లో పడకుండా చూసుకునే చాకచక్యం నాకు ఉంది. నాకు కన్జ్యూమర్ డెట్, వస్తువులు కొనడానికి అప్పు ఇచ్చే తీసుకోవడం ఇష్టం లేదు. 99% జనాభాతో పోలిస్తే నాకున్న బరువు బాధ్యతలు ఎక్కువే, కానీ నేను వాళ్ళకి డబ్బు చెల్లించడం లేదు. ఇంకెవరో నా కోసం డబ్బు చెల్లిస్తున్నారు. వాళ్ళు నేను కిరాయిదారులు అంటాను. అందుచే మీకు మీరు ముందుగా డబ్బు చెల్లించడానికి అమలు చేయవలసిన మొదటి నియమం ఏమిటంటే అసలు అప్పులు చేయకండి. నేను నా బిల్లులు ఆఖరికి చెల్లించినప్పటికీ అవి చిన్న చిన్న మొత్తాలుగా ముఖ్యం కానివిగా ఉండేటట్టు చూసుకుంటాను. రెండో విషయం ఏమిటంటే ఎప్పుడైనా డబ్బు చాలదని అనిపించవచ్చు, అయినా సరే నా ఖర్చులకే డబ్బు ముందుగా ఉపయోగించుకుంటాను. అప్పుల వాళ్ళు ప్రభుత్వం ఎంత గార్జీ పెట్టినా పట్టించుకొని వాళ్ళు కఠినంగా ప్రవర్తిస్తే నాకు ఇష్టం. ఎందుకని
వాళ్ళు నాకు మంచి చేస్తున్నారు కనుక నన్ను బయటికి వెళ్ళి మరింత డబ్బు సంపాదించమని ప్రేరేపిస్తారు కాబట్టి అందుకని ముందుగా నా ఖర్చులకు నేను డబ్బు దాచుకుంటాను పెట్టుబడి పెడతాను అప్పుల వాళ్ళని అరవణిస్తాను కానీ సామాన్యంగా నేను వాళ్ళ డబ్బు వాళ్ళకి వెంటనే ఇచ్చేస్తూ ఉంటాను నాకు నా భార్యకి మంచి పరపతి ఉంది ఒత్తిడికి కేవలం లొంగిపోయి బాకీలు చెల్లించడానికి దాచుకున్న డబ్బు తీసేయటమో స్టాక్స్ని అమ్మేయడం లాంటి పనులు మేము చెయ్యం దీనిలో ఆర్థికపరంగా మరీ ఎక్కువ తెలివితేటలు లేవు అందుకని దీనికి సరైన సమాధానం ఏమిటంటే ఒకటి మీరు చెల్లించవలసిన అప్పులు మరీ పెద్దవిగా లేకుండా చూసుకోండి మీ ఖర్చులు తక్కువగా ఉండేట్టు చూసుకోండి ముందుగా ఆస్తులను సంపాదించుకోండి ఆ తర్వాత ఒక పెద్ద ఇల్లు కారు కొనుక్కోండి ఎడతగని పోటీలో ఇరుక్కోవటం అంత తెలివైన పని కాదు అప్పులన్నీ తీర్చడానికి మీ దగ్గర ఉన్న డబ్బు సరిపోదనిపిస్తే ఒత్తిడిని మరింత పెరగనివ్వండి మీరు వెనకేసిన డబ్బును కానీ పెట్టుబడులను కానీ ముట్టుకోకండి ఆ ఒత్తిడి ద్వారా మీ ఆర్థిక ప్రతిభకి ప్రేరణ కలిగించి డబ్బు సంపాదించుకునేందుకు కొత్త మార్గాలు వెతకండి ఈ విధంగా మీరు ఎక్కువ డబ్బు సంపాదించే నేర్పు పొందుతారు ఆర్థిక విషయాల్లో మీ తెలివితేటలను మెరుగుపరచుకోవడం కలుగుతారు ఎన్నోసార్లు నేను ఆర్థికంగా చిక్కుల్లో పడ్డాను నా మొదటిని ఉపయోగించి ఇంకా ఎక్కువ డబ్బు చేసుకున్నాను అదే సమయంలో నా ఆస్తి అప్పుల పట్టీలోని అన్నింటినీ కాపాడుకున్నాను నా ఆస్తి వివరాల లెక్కలు చూసే వ్యక్తి వైపు అరిచి దాక్కున్నాడు కానీ నేను మాత్రం ఒక మంచి సైనికుల్లో నా ఆస్తుల కోటను రక్షిస్తూ నిలబడ్డాను పేదవారి అలవాట్లు కూడా భేదగానే ఉంటాయి సామాన్యంగా అందరికీ ఉండే ఒక చెడు అలవాటుని వాళ్ళు అమాయకంగా దాచుకున్న దానిలోంచి డబ్బు తీయటం అని అంటారు దాచుకున్న డబ్బుని మరింత పెంచడానికే తప్ప అప్పులు తీర్చడానికి కాదని ధనవంతుడికి తెలుసు మీకు ఇది కష్టసాధ్యం అనిపిస్తుందని నాకు తెలుసు కానీ నేను చెప్పినట్టు మీరు గట్టిగా ఉండకపోతే ప్రపంచం మిమ్మల్ని కింద మీద పడవేస్తూనే ఉంటుంది ఆర్థికపరమైన ఒత్తిడికి గురవటం మీకు ఇష్టం లేనట్టయితే మీకు పనికి వచ్చే మరో సూత్రాన్ని వెతుక్కోండి ఒక మంచి ఉపాయం ఖర్చులు తగ్గించుకోవటం డబ్బు బ్యాంకులో వేసుకోవటం అవసరమైన దానికన్నా ఎక్కువ ఆదాయ పన్ను చెల్లించడం ఎటువంటి ప్రమాదము సృష్టించిన మ్యూచువల్ ఫండ్స్ను కొనటం సగటు మనిషిగానే జీవిస్తానని ప్రతిజ్ఞ చేయటం కానీ ఇలా చేస్తే మీరు ముందుగా డబ్బు చెల్లించుకోండి అనే నియమాన్ని ఉల్లంఘించిన వారు అవుతారు ఈ నియమం ఆత్మత్యాగాన్ని ఆర్థిక సన్యాసం తీసుకోవటాన్ని ప్రోత్సహించదు అంటే మీకోసం మీరు ముందుగా ఖర్చు పెట్టుకుని ఆ తర్వాత పస్తులుండమని కాదు జీవితం ఉన్నది ఆనందించడానికి మీలోని ప్రతిభ మీలు కొలిపితే మీరు జీవితంలో మంచి మంచి వస్తువుల్ని సమకూర్చుకోగలుగుతారు ధనవంతులు అవ్వగలుగుతారు బిల్లులు చెల్లించగలుగుతారు ఇవన్నీ సుఖమైన జీవితాన్ని త్యాగం చేయకుండానే చేయవచ్చు ఆర్థికపరమైన తెలివితేటలను వీటినే అంటారు ఆరు మీ దళారులకి బ్రోకర్లు డబ్బు బాగా ఇవ్వండి ఒక మంచి సలహాకి ఉండే శక్తి కొంతమంది తమ ఇంటి ముందు ఈ ఇంటి యజమాని దీన్ని అమ్మకానికి పెట్టాడు అనే బోర్డు తగిలించడం నేను తరచూ చూస్తుంటాను అలాగే టీవీలో కూడా చాలామంది తమని తాము డిస్కౌంట్ బ్రోకర్స్ అని ప్రకటించుకోవడం చూస్తుంటారు నా రిచ్ డాడ్ దానికి విరుద్ధమైన బాటలో వెళ్ళమని చెప్పాడు సలహాదారులకు బాగా డబ్బు ఇవ్వాలని ఆయన అనేవాడు నేను కూడా ఆ విధానాన్ని అనుసరించాను ఈరోజు నా దగ్గర ఖరీదైన వకీళ్ళు ఉన్నారు అకౌంటెంట్లు ఉన్నారు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఉన్నారు షేర్ బ్రోకర్లు ఉన్నారు ఎందుకంటే మీకు సలహాలు ఇచ్చేది వృత్తి నిపుణులు అయితే వాళ్ళు అందించే సేవలు మీకు డబ్బు సంపాదించి పెడతాయి నేను ఇది మనస్ఫూర్తిగా అంటున్నమాట వాళ్ళు ఎంత ఎక్కువ డబ్బు సంపాదిస్తే నేను కూడా అంత ఎక్కువ డబ్బు సంపాదించగలుగుతాను మనం సమాచార యుగంలో బతుకుతున్నాం సమాచారం అనేది విలువ కట్టలేనిది ఒక మంచి దారి మీకు సమాచారాన్ని అందించడమే కాక మీకు తెలియజేయడానికి సమయం తీసుకోవాలి ఈ పని చేయడానికి ఇష్టపడే దారులు నా దగ్గర చాలామంది ఉన్నారు నా దగ్గర అసలు పైసా కూడా లేనప్పుడు కొందరు నాకు ఈ విద్య నేర్పారు అలాంటి వారు ఇప్పటికీ నాతోనే ఉన్నారు వాళ్ళు నాకు అందించే సమాచారంతో నేను చేసుకునే డబ్బుతో పోలిస్తే నేను దళారులకు ఇచ్చేది చాలా తక్కువ నా రియల్ ఎస్టేట్ బ్రోకర్ని షేర్ బ్రోకర్ని కానీ ఎక్కువ డబ్బు సంపాదించడం నాకు చాలా ఇష్టం ఎందుకంటే సాధారణంగా అలా జరిగినప్పుడు నేను కూడా ఎక్కువ డబ్బు సంపాదించినట్టే అవుతుంది ఒక మంచి దళారి నాకు డబ్బు సంపాదించి పెట్టమనే కాక నా సమయాన్ని కూడా పొదుపు చేస్తాడు ఉదాహరణకి నేను $9,000 ఒక ఖాళీ స్థలాన్ని కొని వెంటనే దాన్ని $25,000 అమ్మాను ఎందుకంటే నేను త్వరగా ఒక మంచి కారు కొనుక్కోవాలనుకున్నాను ఒక దళారి మార్కెట్కు సంబంధించినంత వరకు మీ కళ్ళు చెవులుగా పనిచేస్తాడు వాళ్ళు రోజు అక్కడికి వెళ్ళటం చేత నేను వెళ్ళటం తప్పుతుంది సేవా సమయంలో గోల్ఫ్ ఆడుతూ గడపడానికి ఇష్టపడతాను అలాగే తమ ఇంటిని తామే స్వయంగా అమ్మదలుచుకున్న వాళ్ళు సమయం గురించి అంతగా పట్టించుకోకూడదు ఖాళీ సమయాన్ని ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించుకోవడానికో లేక నాకు ప్రియమైన వారితో గడపడానికో వినియోగించుకోకుండా కొన్ని డాలర్లు వెనకేయాలి ఎందుకనుకుంటాను
చాలామంది పేదవారు మధ్యతరగత మనుషులు హోటల్లో సర్వీసింగ్ ఏమీ బాగుండకపోయినప్పటికీ వైటర్లకి బిల్లుల్లో 15-20% టిప్ ఇవ్వడానికి పట్టుబట్టడం, దళారులకు మాత్రం 3-7% కమిషన్ ఇవ్వటం గురించి కొనుక్కోవటం చూస్తే నాకు చాలా వింతగా ఉంటుంది. ఖర్చు గడిలోని వారికి టిప్పులు ఇవ్వటం వాళ్ళకి ఆనందం, కానీ ఆస్తి గడిలో ఉన్న వాళ్ళకి డబ్బులు ఇవ్వటం బిగుసుకుపోతారు. ఇది ఆర్థికమైన తెలివితేటలు అనిపించుకో. అందరూ దళారులు ఒకే రకంగా సృష్టించబడలేరు. దురదృష్టవశాత్తు చాలామంది బ్రోకర్లమని చెప్పుకునేవాళ్ళు అమ్మకందారులు మాత్రమే. అందులోనూ రియల్ ఎస్టేట్ అమ్మకందారులు అందరికన్నా ఘోరం. వాళ్ళు అమ్ముతారు, కానీ వాళ్ళకి తమకంటూ రియల్ ఎస్టేట్ ఉండదు, ఉన్నా చాలా తక్కువే. ఇల్లమ్మే బ్రోకర్లకి, పెట్టుబడులమ్మే బ్రోకర్లకి విపరీతమైన తేడా ఉంది. తాము ఆర్థిక ప్రణాళికలు వేసేవారమని ఫైనాన్షియల్ ప్లానర్స్ అని చెప్పుకునేవాళ్ళు నిజానికి షేర్లు, బాండ్లు, మ్యూచువల్ ఫండ్లు, బీమాలు అమ్ముకుంటారు. వాళ్ళు ఇంతే, పిల్లల కథలలాగా రాజకుమారిని కనిపెట్టడానికి ఎన్నో కప్పల్ని ముందుగా ముందు పెట్టుకోవాల్సి వస్తుంది. ఒక పాత సామెత గుర్తుంచుకోండి, మీకు ఎన్సైక్లోపీడియా అవసరం అయినప్పుడు ఎన్సైక్లోపీడియా అమ్మే సేల్స్ మ్యాన్ అడగండి. ఫీజు తీసుకునే నిపుణులు నేను ఎప్పుడైనా ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళ దగ్గర సొంత ఆస్తి ఎంత ఉందో, పన్ను రూపంలో వాళ్ళు ఎంత శాతం చెల్లిస్తున్నారో కనుక్కుంటాను. అది నా పన్ను అటార్నీకి అకౌంటెంట్కి కూడా వర్తిస్తుంది. నా దగ్గర పనిచేసే అకౌంటెంట్ తన పని చక్కగా చేస్తుంది. ఆమె వృత్తి అకౌంట్లు చూడటం, ఆమె వ్యాపారం స్థిరాస్తిని సంబంధించినది. ఇంతకుముందు నా దగ్గరుండే అకౌంటెంట్ కేవలం ఆ పనే చేసేవాడు, అతను స్థిరాస్తి వ్యాపారం చేయలేదు. మా ఇద్దరి ఒకే విషయంలో ఆసక్తి లేకపోవడంలో నేను అతన్ని మార్చేశాను. మీ సంక్షేమమే అన్నిటికైనా ముఖ్యమని అనుకునే దళారిని వెతుక్కోండి. చాలామంది దళారులు మీకు మీ వ్యాపారం గురించి పరిజ్ఞానం కలిగించడానికి తమ సమయాన్ని వెచ్చిస్తారు. అలాంటి వారు మీకు దొరికే గొప్ప ఆస్తిగా భావించండి. వాళ్ళతో మీరు న్యాయంగా ఉంటే వాళ్ళు కూడా మీ పట్ల న్యాయంగా వ్యవహరిస్తారు అనే వాళ్ళ కమిషన్లో కొత్త కోత పెట్టడమే మీ ముఖ్య విజయమైతే అలాంటప్పుడు వాళ్ళు మీ చుట్టుపక్కల ఉండాలని ఎందుకు అనుకుంటారు? ఇది చాలా సామాన్యమైన తర్కం. నేను ముందే చెప్పినట్లు నాకున్న వ్యవహార దక్షతల్లో ఒకటి మనుషులతో వ్యవహరించటం. చాలామందికి తమకున్న తక్కువ తెలివితేటలు ఉన్న వారితోనూ, తమ ఆధీనంలో ఉన్న వారితోనూ వ్యవహరించటం నచ్చుతుంది. అంటే ఆఫీసుల్లోని మీ కింద పనిచేసే వాళ్ళు అనుకోండి, మధ్యరకం మేనేజర్లు మధ్యరకంగానే ఉండిపోతారు తప్ప ఉద్యోగంలో పై స్థాయికి వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళకి తమకన్నా తక్కువ స్థాయిలో ఉన్నవారితో కలిసి పనిచేయటమే తెలుస్తుంది తప్ప పై స్థాయి వారితో పనిచేయటం చేత కాదు. నిజమైన నేర్పు అంటే ఏదో ఒక సాంకేతిక రంగంలో మీకు అయినా తెలివైన వారిని మేనేజర్లుగా చేసుకుని వాళ్ళకి మంచి జీతాలు ఇవ్వటం. అందుకే కంపెనీలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు, మీకు కూడా అటువంటి బోర్డ్ ఉండాలి. అప్పుడే ఆర్థిక విషయాల్లో మీకు తెలిసి తేటలు ఉన్నట్టు లెక్క. సెవెంత్, ఇండియన్ దాతగా మారండి. ఏమీ ఇవ్వకుండా పొందటం అనేది సాధ్యపడేది ఈ విధంగానే. అమెరికాకి తెల్లజాతి వాళ్ళు మొట్టమొదటిసారి వలస వచ్చినప్పుడు అక్కడ అమెరికన్ ఇండియన్స్కి ఉండే కొన్ని సాంస్కృతిక పద్ధతులను చూసి ఆశ్చర్యపోయారు. ఉదాహరణకి వలస వచ్చిన వాళ్ళు ఎవరికైనా చలివేస్తుంటే ఇండియన్స్ వాళ్ళకి దుప్పట్లు ఇచ్చేవాళ్ళు. తెల్లవాళ్ళు అది తమకి కాళ్ళు కానుకగా ఇచ్చారనుకుని దాన్ని మళ్ళీ వెనక్కి అడిగినప్పుడు కోపం తెచ్చుకునేవాళ్ళు. తెల్లవాళ్ళు తమకి తుల్లి మళ్ళీ దుప్పట్లు వాపసు ఇవ్వదలుచుకోలేదని అర్థమైనప్పుడు ఇండియన్లకు కూడా కోపం వచ్చేది. దీని నుంచే ఇండియన్ దాత అనే మాట పుట్టింది. సంస్కృతికి సంబంధించిన చిన్న అపార్థం. ఆస్తి గడి ప్రపంచంలో సంపదకి ఇండియన్ దాతగా ఉండటం అనేది ప్రాణాధారమైనది ఒక అధునాతనమైన పెట్టుబడిదారు అడిగే మొదటి ప్రశ్న. నేను మదుపు పెట్టే డబ్బు నాకు ఎంత త్వరగా వెనక్కి వస్తుంది అనేది, అలాగే తమకు ఉచితంగా దొరికేది ఏమిటో తెలుసుకోవాలని కూడా వాళ్ళు అనుకుంటుంటుంది. దీన్నే వాళ్ళు చర్యకు ప్రతిఫలం అని అంటారు. అందుకే ROI అంటే రిటర్న్ ఆఫ్ అండ్ అన్ ఇన్వెస్ట్మెంట్, పెట్టిన పెట్టుబడి మీద వచ్చే లాభం చాలా ముఖ్యం. ఉదాహరణకి నేను అంటున్న చోటుకి కొన్ని వీధుల అవతల వాళ్ళు నాకు తనఖా వచ్చి విడిపించుకునే హక్కు పోగొట్టుకున్న ఒక నివాస గృహ భాగం అమ్మకానికి ఉందని తెలిసింది. బ్యాంకు $60,000 అడిగింది, నేను $50,000 వేలం పాడాను. వాళ్ళు దానికి ఎందుకు ఒప్పుకున్నారంటే నేను చెప్పిన ధరతో పాటు 50,000 కూడా చెక్కు కూడా ఉంది, నేను నిజంగానే దాన్ని కొనదలుచుకున్నానని వాళ్ళకి అర్థమైంది. చాలామంది పెట్టుబడిదారులు నాతో అంత డబ్బుని ఎక్కడ అక్కడ కుదువ పెట్టబడుతున్నావేమిటి అని అనవచ్చు.
దాని మీద అప్పు చేయొచ్చు కదా అనొచ్చు. కానీ నా సమాధానం ఈ విషయంలో అది సరైన పని కాదని. నేను పెట్టుబడి పెట్టిన కంపెనీ దీన్ని చలికాలంలో విహారయాత్రకి వచ్చేవారికి అద్దెకిస్తుంది. ఆ సమయంలో స్నోబర్డ్స్ అరిజోనాకి వస్తాయి. ఆ చలికాలంలో 4 నెలల పాటు నెలకు $2,500 చొప్పున అద్దె వస్తుంది. మిగతా 8 నెలల్లో నెలకు ₹1,000 అద్దె వస్తుంది. నేను మదుపు పెట్టిన డబ్బు నాకు 3 నెలల్లో వెనక్కి వచ్చేసింది. ఇప్పుడు ఆ ఆస్తి నా సొంతం. అది నెల నెల నా సంపాదనని మరింత పెంచుతూ ఉంటుంది. షేర్ల విషయంలో కూడా ఇదే పద్ధతి పాటించాలి. నా షేర్ల బ్రోకర్ని నాకు ఫోన్ చేసి పెద్ద మొత్తాన్ని ఫలానా కంపెనీ షేర్లో పెట్టమని, త్వరలోనే ఆ కంపెనీ తీసుకుని ఒక నిర్ణయం వల్ల షేర్ల విలువ పెరగబోతుందని, ఆ ఉదాహరణకి వాళ్ళు ఒక కొత్త తయారీకి ప్రకటించే అవకాశం ఉందని సలహా ఇస్తాడు. ఒక వారం లేదా నెల లోపల నేను నా షేర్లు నా కంపెనీలోకి మారుస్తాను. ఈ లోపల షేర్ల విలువ పెరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత నేను ముందు పొదుపు పెట్టిన డాలర్లను వెనక్కి తీసుకుంటాను. ఇక మార్కెట్లో ఎటువంటి హెచ్చుతగ్గులు వచ్చినా నేను నిశ్చింతగా ఉంటాను, ఎందుకంటే నేను మదుపు పెట్టిన మొత్తం నా చేతికి వచ్చేసింది. అది ఇంకో ఆస్తికి సంబంధించిన పనులు చేయడానికి సిద్ధంగా ఉంది. అలా నా డబ్బు లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసరికి నాకు ఒక కొత్త ఆస్తి దాదాపు ఉచితంగా దొరికినట్టే అవుతుంది. నేను చాలాసార్లు దగ్గర డబ్బు పోగొట్టుకున్న మాట నిజమే, కానీ నేను పోగొట్టుకుంటే ఎటువంటి నష్టమో కూడనంత డబ్బుతోనే నేను ఆటలు ఆడతాను. నేను పెట్టుబడి పెట్టిన 10 ఇంటిలో సగటున నష్టము, 2-3 ఇంటిలో నాకు లాభాలు విపరీతంగా వస్తాయి, 5-6 ఇంటిలో లాభము రాదు, నష్టము కలగదు. ఇక 2-3 ఇంటిలో నష్టపోతాను. కానీ నా నష్టాన్ని ఆ సమయంలో నా దగ్గర డబ్బుతో సమానంగా ఉండేటట్టు చూసుకుంటాను. ప్రమాదాలను ఎదుర్కోవడానికి ఇష్టపడిన వాళ్ళు తమ డబ్బును బ్యాంకులో వేసుకుంటారు. ఇక దీర్ఘకాలిక ప్రాణాలకు వేసేటప్పుడు డబ్బు నిల్వ చేయటం చేయకపోవడం కన్నా మంచిది. కానీ మీరు మదుపు పెట్టిన డబ్బు వెనక్కి రావడానికి సమయం పడుతుంది. చాలా సందర్భాల్లో వెనక్కి వచ్చే డబ్బుతో పాటు మీకు ఉచితంగా ఏమీ దొరకకపోవచ్చు. మునుపటి రోజుల్లో ఏదో ఒక చిన్న వస్తువుని ఇచ్చేవారు, కానీ ఎప్పుడో కానీ వాళ్ళు అలా చేయటం లేదు. నేను పెట్టే ప్రతి పెట్టుబడిలోనూ నాకు లాభం కలిగేటట్టు ఏదైనా ఒకటి ఉచితంగా దొరకాలి. గృహ నివాసంలో ఒక భాగం కానీ, ఒక చిన్న గోదాం కానీ, కొంత భూభాగం కానీ, ఇల్లు, షేరు, ఆఫీసు, భవనం వంటివిది కానీ దొరకాలి. అలాగే రిస్క్ కూడా ఒక హద్దులో ఉండాలి. ఈ విషయాన్ని మాత్రమే చర్చించే పుస్తకాలు బోలెడని ఉన్నాయి, వాటి గురించి నేను ఇక్కడ చెప్పను. మెక్డొనాల్డ్ సంస్థకి చెందిన ప్రసిద్ధ వ్యక్తి రేక్రాక్ హెంబర్గర్కు హక్కుల్ని అమ్మాడు. దానికి కారణం అతని హెంబర్గర్లు అంటే ఎంతో ఇష్టమని కాదు, ఆ హక్కుల్ని అమ్మటం ద్వారా అతను స్థిరాస్తిని ఉచితంగా పొందాలనుకున్నాడు. అందుకని తెలివైన పెట్టుబడిదారులు ROI కన్నా ఎక్కువ ఆశించాలి. అంటే మీ డబ్బు మీకు వాపసు దొరికినప్పుడు దానితో పాటు మీకు ఏదైనా ఉచితంగా దొరకాలి. ఆర్థిక సంబంధమైన తెలివి అంటే అది. 8. ఆస్తులు విలాస వస్తువులను కొంటాయి. దృష్టిని కేంద్రీకరించడం వల్ల కలిగే శక్తి. నా స్నేహితుడు కొడుకు ఒక చెడ్డ అలవాటుకు బానిస కోసాగాడు. విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టేవాడు. 16 ఏళ్ళు రాగానే సమాజంగానే వాడికి తనకో కారు కావాలనిపించింది. దానికి వాడు చెప్పిన కారణం నా స్నేహితులందరికీ వాళ్ళ నాన్నలు కార్లు కొనిచ్చారు అని. ఆ పిల్లవాడు తన దాచుకున్న డబ్బు రొక్కం రూపంలో ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు వాడి నాన్న నాకు ఫోన్ చేశాడు. నీ ఉద్దేశం ఏమిటి? నేను వాడిని కారు కొనివ్వనా, లేక మిగతా తల్లిదండ్రులాగా నేనేం కొనివ్వనా? దీనికి నేను చెప్పిన జవాబు, సరే నువ్వేం చేసినా ప్రస్తుతం నీకున్న ఒత్తిడి నుంచి బయటపడతావు, కానీ అసలు వాడికి జీవితంలో ఆ తర్వాత పనికి వచ్చే పాఠం నువ్వేం నేర్పావు? కారు కొనాలనుకునే వాడి కోరికను ఉపయోగించి వాడేమైనా నేర్చుకోవడానికి నువ్వు ప్రేరణ కలిగించగలవా? నేను ఇలా అన్న వెంటనే నా స్నేహితుడిని కనువిప్పి కలిగి అడావుడిగా ఇంటికి వెళ్ళిపోయాడు. 2 నెలల తర్వాత మేమిద్దరం అనుకోకుండా ఎక్కడో కలుసుకున్నాం. మీ అబ్బాయి కొత్త కారు కొన్నాడా అని అడిగాను. లేదు, కొనలేదు. కానీ కారు కొనడానికి నేను వాడికి $3,000 ఇచ్చాను. తను పొదుపు చేసిన డబ్బులోంచి కాకుండా నేను ఇచ్చిన డబ్బుని కారు కోసం వాడుకోమని చెప్పాను. ఓ, నీది చాలా ఉదార స్వభావం అన్నాను. అదేం కాదులే, ఆ డబ్బుతో పాటు ఒక షరతు కూడా పెట్టాను. మీ సలహా పాటించి కారు కొనాలని వాడుకున్న గాఢమైన కోరిక తాలూకు శక్తిని ఉపయోగించి వాడు ఏమైనా నేర్చుకునేట్టు చూడాలనుకున్నాను. మరైతే ఏమిటా షరతు అని అడిగాను. మేం ఏం చేసినా మొదటి పని నీ క్యాష్ ఫ్లో ఆటని మళ్ళీ ఆడటం. మేం ఆట ఆడుతూ డబ్బుని తెలివిగా ఖర్చు పెట్టడం ఎలా అనే విషయం గురించి చాలాసేపు చర్చించుకున్నాం. ఆ తర్వాత వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రికకి చందా కట్టమని నేను వాడికి డబ్బులు ఇచ్చాను. అలాగే షేర్ మార్కెట్కి సంబంధించిన పుస్తకాలు కూడా ఇచ్చాను. ఆ తర్వాత ఏమైంది, ఇంతకీ షరతు ఏమిటి అని అడిగాను. $3,000 వాడివే, కానీ వాడితో కారు కొనడానికి వీల్లేదని చెప్పాను. ఆ డబ్బుతో వాడు షేర్లు కొనొచ్చు అమ్మొచ్చు, కానీ తన స్టాక్ బ్రోకర్ని తనే వెతుక్కోవాలి. ఎప్పుడైతే తన $3,000ని $6,000కి పెంచగలుగుతాడో అప్పుడు కానీ వాడు ఆ డబ్బుని కారు కొనడానికి వాడుకోకూడదని చెప్పాను. అలాగే $6,000 సంపాదించిన మరుక్షణం $3,000 వాడి కాలేజీ చదువు కోసం కేటాయించిన మొత్తంలో చేర్చుకోవచ్చని చెప్పాను. మరి దీని ఫలితాలు ఎలా ఉన్నాయి?
వాడి అదృష్టం కొద్దీ ముందు చాలా త్వరగా తన వ్యాపారంలో లాభాలను సాధించాడు. కానీ కొన్నాళ్ళలో గెలుచుకున్నదంతా పోగొట్టుకున్నాడు. అప్పుడు వాడిలో నిజమైన ఆసక్తి తలెత్తింది. నిజం చెప్పాలంటే ఈరోజు వాడు $2,000 నష్టపోయాడు. కానీ వాడి ఆసక్తి మరింత పెరిగింది. నేను కొనిచ్చిన పుస్తకాలన్నింటినీ వాడు చదివాడు. అంతేకాక లైబ్రరీకి వెళ్ళి మరిన్ని పుస్తకాలు తెచ్చుకున్నాడు. వాల్ స్ట్రీట్ జర్నల్ను వాడు అబగా చదువుతాడు. కొత్తగా సూచనలు ఏమైనా కనబడతాయేమోనని వెతుకుతాడు. ఎంటీవీ బదులు సిఎన్బిసి టీవీ ఛానల్ చూస్తాడు. వాడి దగ్గర ప్రస్తుతం $1,000 మాత్రమే ఉన్నాయి. కానీ వాడి ఆసక్తి నేర్చుకోవాలన్న తపన ఆకాశాన్ని అంటుతున్నాయి. తన దగ్గరున్న ఆ డబ్బు కూడా పోగొట్టుకుంటే తను ఇంకో 2 ఏళ్ళు నడిచి వెళ్ళాలని కారు కొనలేనని వాడికి తెలుసు. కానీ వాడు దాన్ని అంతగా పట్టించుకున్నట్టు కనిపించదు. నిజానికి ఇప్పుడు వాడికి కారు కొనుక్కోవాలన్న కోరికలే సన్నగిలినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే వాడికి దానికన్నా ఆసక్తికరమైన ఆట ఒకటి దొరికింది. వాడి దగ్గరున్న డబ్బు మొత్తం పోతుందే ఏమవుతుంది అని అడిగాను. ఆ పరిస్థితి వచ్చినప్పుడు దాని గురించి ఆలోచిస్తాం. నా ఉద్దేశంలో వాడు మన వయసు వచ్చేదాకా ఆగి అన్నీ పోగొట్టుకునే బదులు ఈ వయసులోనే మొత్తం డబ్బు పోగొట్టుకోవడం నయం. అంతేకాదు వాడి చదువు సంధ్యలకు నేను ఇంతవరకు ఖర్చు పెట్టిన దాంట్లో ఆ $3,000 అన్నిటికన్నా విలువైనవి. వాడు ఇప్పుడు నేర్చుకునేది వాడికి జీవితాంతం పనికి వస్తుంది. వాడికి ఇప్పుడు డబ్బుకుండే శక్తి మీద ఒక కొత్త రకమైన గౌరవం కూడా ఏర్పడినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే వాడు లెక్క లేనట్టుగా ఖర్చు పెట్టడం తగ్గించాడు. ఈ అధ్యాయంలో నేను మీకు మీరు ముందుగా డబ్బు చెల్లించండి అని చెప్పినట్టు ఒక వ్యక్తి క్రమశిక్షణతో ప్రవర్తించడం అనే దాన్ని క్షుణ్ణంగా నేర్చుకోకపోయినట్టయితే అతను ధనవంతుడై ప్రయత్నాన్ని చేయకుండా ఉండటమే మంచిది. ఒక ఆస్తి నుంచి క్యాష్ ఫ్లోని పుట్టించే విధానం సిద్ధాంతపరంగా సులభమే అయినప్పటికీ ఆ డబ్బుని ఒక మార్గంలో పెట్టడం అనే మానసిక బలం సంపాదించడం చాలా కష్టం. బయట నుంచి మనల్ని ప్రలోభపరిచేవి ఈ ఆధునిక ప్రపంచంలో మనని వస్తువులు కొనేందుకు పురుకొల్పిగా ఖర్చుగడిలోకి ఆ డబ్బుని తోసేస్తాయి. మానసిక బలహీనత వల్ల డబ్బు తక్కువ అవరోధం వల్ల గల మార్గాల గుండా వెళ్ళిపోతుంది. పేదరికానికి ఆర్థిక ఇబ్బందులకి అదే కారణం. డబ్బుని సరైన మార్గంలో పెట్టి మరింత డబ్బు సంపాదించే సామర్థ్యాన్ని మీకు వివరించేందుకే నేను అంకెలతో కూడుకున్న ఈ ఉదాహరణ మీకు చెప్పాను. సంవత్సర ఆరంభంలో 100 మందికి $10,000 ఇచ్చారనుకోండి. తర్వాత సంవత్సరం ముగిసేసరికి 80 మంది దగ్గర చిల్లి గవ్వ కూడా మిగలదు. నిజానికి చాలామంది కారుతో ఫ్రిడ్జ్కో టీవీ ఏసీలకో విహారయాత్రలకో ఖర్చు పెట్టి అప్పుల్లో మినిగిపోయి ఉంటారు. 16 మంది ఆ $10,000ని 5% 10% పెంచుకుని ఉంటారు. 4 ఆ మొత్తాన్ని $20,000 లేదా $100,000 పెంచి ఉంటారు. మనం స్కూల్కి వెళ్ళేది ఏదో ఒక విద్య నేర్చుకుని డబ్బు కోసం పనిచేయాలనుకుని డబ్బు చేత మనం ఎలా పని చేయించుకోవాలో నేర్చుకోవడం ఇంకా ముఖ్యమైనది నా అభిప్రాయం. నా దగ్గరున్న విలాస వస్తువులు అంటే నాకు అందరిలాగే చాలా ప్రేమ. కానీ తేడా ఎక్కడుందంటే కొందరు అప్పు చేసేవాడిని కొంటారు, తోటివారితో పోటీ చేయటం అనే మనస్తత్వానికి ఇది ఒక ఉచ్చు లాంటిది. నేను ఒక ఖరీదైన కారు కొనాలని అనుకున్నప్పుడు నా బ్యాంకర్కి ఫోన్ చేసి అప్పు కావాలని అడగటమే అన్నిటికన్నా సులువైన మార్గం. అప్పు గడి మీద దృష్టి కేంద్రీకరించకుండా ఆస్తి గడి మీద కేంద్రీకరించాలని నేను నిశ్చయించుకున్నాను. నా ఆర్థిక ప్రతిభని మొదలు పెట్టడానికి ప్రేరేపించడంలోనే నా కోరికనంతా వినియోగించడం నాకు ఒక అలవాటుగా మారింది. ఈ రోజుల్లో అందరూ డబ్బుని సృష్టించడంలో తమ ధ్యాస పెట్టకుండా డబ్బుతో తమకి కావాల్సిన వస్తువులను కొనడం మనం తరచూ చూస్తున్నాం. అది తాత్కాలికంగా ఎక్కువ నిలవని అనిపించదు, కానీ కాలక్రమేణా పనికిరాదని తెలుస్తుంది. వ్యక్తిగతంగానూ దేశవ్యాప్తంగానూ ఇది మనకు అలవడిన చెడ్డ అలవాటు. గుర్తించుకోండి, తరచూ మనం సులభ మార్గం అనుకున్నది నిజానికి కష్టమైనది గాను, కష్టం అనుకున్నది సులభంగానూ ఉంటాయి. మిమ్మల్ని మీరు ప్రేరేపించే వాళ్ళని ఎంత త్వరగా డబ్బు విషయంలో నేర్పరులుగా తీర్చిదిద్దితే మీకు అంత మంచిది. డబ్బు చాలా బలమైన శక్తి. దురదృష్టం ఏమిటంటే ఈ శక్తిని అందరూ తమకి విరుద్ధంగానే ఉపయోగించుకుంటారు. ఆర్థికపరమైన తెలివితేటలు మీలో లోపిస్తే డబ్బు మీ మీద పెత్తనం చెలాయిస్తుంది. అది మీకన్నా తెలివిగా ప్రవర్తిస్తుంది. డబ్బు మీకన్నా ఎక్కువ తెలివిగలదైతే మీరు జీవితాంతం దానికోసం పనిచేస్తారు. డబ్బుకి మీరు యజమాని కాదలుచుకుంటే మీరు దానికన్నా ఎక్కువ తెలివితేటలు గలవారై ఉండాలి. అప్పుడు అది మీరు చెప్పినట్టే నడుచుకుంటుంది, మీ మాట వింటుంది. దానికి బానిసగా మారకుండా మీరే దానిపై అధికారం చూపించగలుగుతారు. ఆర్థికపరమైన తెలివితేటలు అంటే అవే. 9 నాయకుల ఆవశ్యకత, కల్పనకు ఉన్న శక్తి. నేను చిన్నపిల్లవాడిగా ఉండగా బేస్బాల్ ఆటలో గొప్ప విజయాలు సాధించిన విల్లీ మేస్, ఆంక్ ఆరెన్, యోగి బెరేని ఆరాధించేవాడిని. వాళ్ళు నా దృష్టిలో హీరోలు. చిన్నప్పుడు లిటిల్ లీగ్ అనే జట్టులో బేస్బాల్ ఆడేప్పుడు
నేను కూడా వాళ్ళలాగే అవ్వాలని అనుకునేవాడిని. వాళ్ళ బేస్బాల్ కార్డులను దాచుకునేవాడిని. వాళ్ళ గురించి అన్ని వివరాలు తెలుసుకోవాలని కోరికగా ఉండేది. నాకు కొన్ని వివరాలు తెలిసాయి. ఆర్బీఐ ఈఆర్ఐ సగటున వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఎన్ని పరుగులు చేశారో, వాళ్ళు ఎంత డబ్బు తీసుకునేవాళ్ళు, చిన్న ఆటగాళ్ళు మొదలుపెట్టి ఎలా పైకి వచ్చారో, అలా అన్నీ తెలుసుకున్నాను. నేను వాళ్ళలాగే గొప్ప ఆటగాళ్ళ వాళ్ళను కనుక్కోవడం వల్ల ఈ వివరాలన్నీ తెలుసుకోవాలనుకున్నాను. 9-10 ఏళ్ల వాడిగా ఉండగా నేను ఆట ఆడేటప్పుడు బ్యాటింగ్ చేసిన క్యాచర్గా ఉన్నా నేనుగా ఉండేవాడిని కాను. నేను యోగనో హంకనో అయ్యేవాడిని. పెద్ద అయ్యాక మనం దీన్ని కోల్పోతాం, కానీ నేర్చుకోవడానికి దీనికన్నా గొప్ప పద్ధతి ఏదీ లేదు. మనం మన హీరోయిల్ని కోల్పోతాం, మన అమాయకత్వాన్ని కోల్పోతాం. ఈరోజు మా ఇంటి దగ్గర పిల్లలు బేస్బాల్ ఆడడం నేను చూస్తూ ఉంటాను. కోర్టులో ఉన్నప్పుడు వాళ్ళు మైకేల్ జోర్డన్, సర్జన్ చార్ల్స్ క్లైండోగా మారిపోతారు. హీరోయిన్ అనుకరించడం అనేది నిజమైన విద్యాభ్యాసం. అందుకే ఓజే సింపన్స్ వంటి వ్యక్తి అవమానకరమైన పని చేస్తే అన్ని గొడవలు జరుగుతాయి. న్యాయస్థానంలో కేసు విచారణ ఎక్కువే నష్టం జరుగుతుంది. మనం ఒక నాయకుడిని కోల్పోతాం. చిన్నతనం నుంచి మనం చూస్తున్న ఒక వ్యక్తి మనం గౌరవించున్నాడు. అతనిలా మనం కూడా అవ్వాలని కోరుకున్న వ్యక్తి హఠాత్తుగా మనకి కాకుండా పోతాడు. అతన్ని వదిలించుకోవాలని మనం ప్రయత్నించే పరిస్థితి వస్తుంది. నేను పెరిగి పెద్ద అయ్యే కొద్దీ నా కొత్త నాయకులు తయారవుతారు. ఉదాహరణకి గోల్ఫ్ హీరో పీటర్ జాకబ్సన్, ఫ్రెడ్ కపిల్స్, టైగర్ వుడ్ లాంటి వాళ్ళు. వాళ్ళు బంతిని కొట్టే విధానాన్ని నేను అభ్యసిస్తాను. వాళ్ళ గురించి పూర్తి వివరాలు సేకరించడానికి నేను సాయశక్తులు ప్రయత్నిస్తాను. ఇంకా డొనాల్డ్ ట్రంప్, వారెన్ బఫెట్, పీటర్ లించ్, జార్జ్ సోరెస్, జిమ్ రోజర్స్ కూడా నాకు హీరోలే. చిన్నప్పటి నా బేస్బాల్ హీరోల వివరాలు తెలుసుకున్నట్టే నేను వీళ్ళ వివరాలు కూడా తెలుసుకుంటాను. వారెన్ బఫెట్ వేటిలో పెట్టుబడి పెడతాడో గమనిస్తూ ఉంటాను. మార్కెట్ల గురించి అతను వెలిబుచ్చాయని అన్ని అభిప్రాయాలను చదివి తెలుసుకుంటాను. షేర్లని ఎలా ఎంపిక చేస్తాడనే విషయాన్ని పీటర్ లించ్ రాసిన పుస్తకాన్ని చదివి తెలుసుకుంటాను. డొనాల్డ్ ట్రంప్ గురించి చదివి బేరసారాలను ఏ విధంగా నిర్ణయిస్తాడో తెలుసుకుంటాను. బేస్బాల్ ఆడేటప్పుడు నేనుగా లేకుండా ఎలా పోయానో సరిగ్గా అదే విధంగా నేను షేర్ మార్కెట్లో ఉన్న బేరాలు చేసిన నేను అసంకల్పితంగా ట్రంప్కు ఉండే ధైర్య సాహసాలని ప్రదర్శిస్తాను. లేదా షేర్ల ధోరణిని విశ్లేషించే సమయంలో పీటర్ లించ్ కళ్ళతో దాన్ని గమనిస్తాడు. మనకి హీరోలు అంటూ ఎవరైనా ఉంటే మనలో దాగి ఉన్న ప్రతిభని తట్టి నిద్రలేపే అవకాశం దొరుకుతుంది. కానీ హీరోల పని కేవలం మనకి ప్రేరణ ఇవ్వటమే కాదు, హీరోలు మనకి ఆ పనులు చేయటం చాలా సులభం అనిపించేలా చేస్తారు. అలా కనిపించటం వల్లే మనం కూడా వాళ్ళ అవగలమనే నమ్మకాన్ని కలిగించి అది మనల్ని ప్రయత్నించేట చేస్తుంది. వాళ్ళు చేయగలిగితే నేను కూడా చేయగలను అని అనుకుంటాం. పెట్టుబడి పెట్టడం దగ్గరకు వచ్చేసరికి చాలామంది అది కష్టమైన పని అని అంటారు. అందుకే అది సులభం అని చెప్పగల హీరోల్ని మీరు వెతుక్కోండి. 10 నేర్పించండి, మీరు కూడా పొందగలరు. ఇవ్వటంలోని గొప్పతనం నా ఇద్దరు తండ్రులు టీచర్లే. నా రిచ్ డాడ్ నేర్పిన ఒక పాఠాన్ని నేను జీవితంతో అమలుపరిచాను. అదేమిటంటే దాతృత్వగనం ఇవ్వటం అనే దాని ఆవశ్యకత. నా చదువుకున్న తండ్రి నా కోసం సమయాన్ని జ్ఞానాన్ని వెచ్చించాడు, కానీ దాదాపుగా ఎన్నడూ డబ్బునివ్వలేదు. ఆయన తరచూ తన దగ్గర ఆధారంగా డబ్బు ఉన్నప్పుడు కొస్తానంటూ ఉండేవాడు, కానీ ఎప్పుడూ ఆయన దగ్గర అదనంగా డబ్బు ఉండేది కాదు. నా రిచ్ డాడ్ నాకు డబ్బు చదువు కూడా ఇచ్చాడు. ఆయనకి దాన ధర్మాలలో చాలా నమ్మకం ఉండేది. నీకేదైనా కావాలంటే ముందు నువ్వు ఇవ్వాలి అని ఆయన ఎప్పుడూ అంటుండేవాడు. ఆయనకి డబ్బు ఇబ్బంది కలిగినప్పుడు ఏ చర్చకో లేదో తనకి ఇష్టమైన అనాథశరణాలకు డబ్బులు ఇచ్చేవాడు. నేను మీకు ఒకే ఒక ఆలోచన చెప్పదలుచుకుంటే అదే చెప్పడానికి ఇష్టపడతాను. మీరు ఎప్పుడైనా ఫలానది తక్కువగా ఉంది లేదా అవసరం ఉంది అనుకుంటే మీరు ముందుగా కావాలనుకున్న దాన్ని ఇవ్వండి. అప్పుడు అది అండాల నిండా మీ దగ్గరికి వాపసు వస్తుంది. డబ్బు విషయంలోనూ, చిరునవ్వు, ప్రేమ, స్నేహం విషయంలో కూడా అంతే. ఒక మనిషి అలాంటి పని చేయటానికి ఎంతమాత్రం సుఖముగా ఉండడని నాకు తెలుసు. కానీ ఆ పద్ధతి నాకు ఎప్పుడూ ఉపయోగపడింది. ఇచ్చిపుచ్చుకోవటం అనే సిద్ధాంతం నిజమని నేను నమ్ముతాను. అందుకే నాకు కావాల్సిన దాన్నే నేను ఇంకొకరికి ఇచ్చేస్తాను. నాకు డబ్బు కావాలి, అందుకే నేను డబ్బిస్తాను. అప్పుడది ఎన్నో రెట్లు అయినా చేతికి వస్తుంది. నాకు అమ్మకం చేయాలనిపిస్తుంది, అప్పుడు నేను మరొక అమ్మకం చేయడానికి సాయం చేస్తాను. అప్పుడు నాకు కూడా అమ్మకాలు దొరుకుతాయి. నాకు పరిచయాలు కావాలి, నేను ఇతరుల పరిచయాలు ఏర్పరచుకోవడానికి సాయం చేస్తాను. అప్పుడు గారడీలాగా నాకు కూడా పరిచయాలు ఏర్పడతాయి. నేను చాలా ఏళ్ల క్రితం ఈ కింద వాక్యం విన్నాను, దేవుడు దేన్ని పొందక్కర్లేదు కానీ మనుషులు మాత్రం ఇవ్వాలి. నా రిచ్ డాడ్ పేదవాళ్ళు ధనవంతుల కన్నా లోబులు అని ఎప్పుడూ అంటూ ఉండేవాడు. ఆయన
తన ఆలోచనలు ఎలా వివరించేవాడు. ఒక వ్యక్తి ధనవంతుడైతే ఇతరులు కావాలనుకునే దానికి వాళ్ళకి సమకూరుస్తాడు. నా జీవితంలో ఇన్నేళ్ళుగా నాకు ఎప్పుడు ఫలానా వస్తువు కావాలనిపించినప్పుడు లేదా డబ్బు కానీ సాయం కానీ లేకుండా పోయినప్పుడు నేను నా మనసులోనో బయటికి వెళ్ళి వెతుకో దాన్ని సంపాదించుకున్నాను. ఆ తర్వాత దాన్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. అలా నేను ఇచ్చినప్పుడల్లా అది మళ్ళీ నా చేతికి వచ్చింది. ఈ విషయం చెబుతుంటే నాకు ఒక కథ గుర్తొస్తుంది. ఒక మనిషి గజగజ వణికించే చలిరాత్రి తన రెండు చేతుల్లోనే కర్ర పొల్లల్ని పట్టుకుని తన ముందున్న కొంపటితో నువ్వు నాకు ముందు కొంత వెచ్చదనాన్ని ఇవ్వు, ఆ తర్వాత నేను కొన్ని కర్ర పొల్లలు వేస్తాను అని అరుస్తాడు. ఇక ఆ డబ్బు ప్రేమ సంతోషం అమ్మకాలు పరిచయాలు విషయానికి వస్తే మనమందరం గుర్తుంచుకోవాల్సింది, మీకు కావాల్సింది మీరు ముందు ఇవ్వండి, ఆ తర్వాత అది బళ్ళ కొద్దీ మీ దగ్గరికి వస్తుంది. చాలాసార్లు నాకేం కావాలోచించడం నాకు కావాల్సిన దాన్ని ఇంకొకరికి ఎలా ఇవ్వాలి అనే ఆలోచన మనకి అధిక లాభం గొట్లు తెంచుకుని వచ్చి పడేలా చేస్తుంది. ఇతరులు నన్ను చూసి చిరునవ్వు నవ్వటం లేదని అనిపించినప్పుడల్లా నేను ఇతరులను చూసి చిరునవ్వు నవ్వి హలో అంటాను. అప్పుడు గారడీలాగా నా చుట్టూ నన్ను చూసి చిరునవ్వు నవ్వే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. మీ ప్రపంచం మిమ్మల్ని ప్రతిబింబించే అద్దం అనే మాట నిజమే. అందుకే నేను అంటాను, నేర్పించు నువ్వు కూడా పొందగలుగుతావు. నేర్చుకోవాలనుకునే వాళ్ళకి నేను మనసు పెట్టి నేర్పిస్తే నేను కూడా ఎక్కువ నేర్చుకోగలుగుతానని నేను తెలుసుకున్నాను. మీకు డబ్బు గురించి నేర్చుకోవాలని ఉంటే దాన్ని ఎవరికైనా నేర్పించండి. కొత్త కొత్త ఆలోచనలు సూక్ష్మమైన విలక్షణతలను ప్రవాహంలో వచ్చి పడతాయి. నేను ఇచ్చిన నాకేమీ దొరకదని సందర్భాలు నాకు కావాల్సింది దొరికింది సందర్భాలు లేకపోలేదు. కానీ ఇంకాస్త జాగ్రత్తగా చూసి నా అంతరాత్మని పరీక్షించుకున్నప్పుడు నేను ఏదో పొందదాల్చి దానం చేశానని ఇవ్వటం కోసం ఇవ్వలేదని అర్థమైంది. మా నాన్న టీచర్లకి నేర్పాడు, అందుకని ఆయన ఉపాధ్యాయ వృత్తిలో నిపుణత సాధించాడు. నా రిచ్ డాడ్ ఎప్పుడూ చిన్నవాళ్ళకి వ్యాపారం చేయటం ఎలాగో తన పద్ధతిలో నేర్పాడు. వెనక్కి తిరిగి చూస్తే ఆయన దగ్గర నేర్చుకున్న వాళ్ళ ఉదార స్వభావమే వాళ్ళ తెలివితేటలను పెంచింది. తాము నేర్చుకున్న దాన్ని వాళ్ళు ఇతరులకి నిందజేశారు. ఈ ప్రపంచంలో మనకన్నా తెలివైన శక్తులు చాలానే ఉన్నాయి. మీరు వాటి దగ్గరికి మీ అంతటి మీరే చేరుకోవచ్చు. కానీ ఆ శక్తుల సాయంతో అక్కడికి చేరుకోవటం ఇంకా సులువుగా ఉంటుంది. మీకు కావాల్సింది ఉదార స్వభావం, మీకున్న దాన్ని ఇవ్వటం. అప్పుడు ఆ శక్తులు కూడా మీ పట్ల ఉదారంగా ఉంటాయి. ఇంతటితో అధ్యాయం 9 ముగిసింది. తిరిగి మరలా అధ్యాయం 10లో కలుసుకుందాం. థ్యాంక్ యూ వ్యూయర్స్.